పరమాత్మ స్వరూపంలోకి నమస్తే. మరి ఈ రోజు యోగా డే అంట ఒక చెప్పారు. మరి యోగా డే అని మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇంకా ఏయో డేలు ఉంటాయి కదా, సచివైన డే, పుట్టినరోజు డే, అలాగే ఇప్పుడు యోగా డే అంట ఏదో డే. ఆ డేలు ఇవన్నీ కాలానుగుణంగా జరుగుతుంది, మనకి ఏ డే లేదు. పుట్టినట్టే శ్రమ లేనప్పుడు, మరణంతా ఉన్న శ్రమ లేనప్పుడు మనకి ఏ డేలతో తెల్లారిన మళ్ళీ ఉదయించిన అస్తమించిన ఒక్కలాగే ఉంటుంది. అర్ధరాత్రి గడైనా తెల్లారితోనైనా మిట్ట మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా ఒకేలా ఆగించుకుంటున్నాం. ఎందువల్ల కాలం పని లేదు మనకి, ఉన్నదంతా నేనే, ఆ నేనేలోనే అన్నీ జరుగుతుంటాయి. ఇంకా ఏ డేలు పని ఉండదు, ఏ మాసాలు ఏమి ఉండదు. మీరు ఏం చేయాలి క్యాలెండర్ చూడండి, తిథులు, నక్షత్రాలు, వారాలు, వర్జాలు ఏమి ఎత్తు చూడంటే అంతా నేనే అని ఆ భావంలో ఉన్న వాళ్ళకి ఏ భావంలో ఏదైనా పని ఉంటే రాసేసుకుంటాను అంతే ఆ పని. కానీ మహాత్ములు అందరూ కలవటానికి యోగా డే పెట్టుకో ఒక నిర్ణయం ఉంటుంది. జూన్ 21 ఈవేళ యోగా డే అని ఒక పార్ట్ ఏమన్నా అందు గురించి ఈవేళే ధ్యానం చేసి మిగిలిన రోజులు మా మానేద్దామా ఏంటి చెప్పండి. ఇవన్నీ ప్రాధాన్యత కోసం అందరూ కలిసి కాన్ఫరెన్స్ అంటారు, దానికోసం ఈ డేలు అంతేగాని అన్నీ ఒకటి, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాయి. పరమాత్మయే అంత, అర్థమైందా? ఏదైనా ఉన్నదాంతో ఉన్నట్టుగా, లేని దాంతో లేనట్టుగా ఉండాలి. కానీ దేహమే లేనప్పుడు ఈ దేహం గురించి మమేకం దేనికొస్తాం ఆలోచించుకుంటాం. ఉన్నదంతా నేనే అన్నాక ఆ నేనులో అన్నీ జరుగుతుంటే తటస్థంగా అలా ఉంటామే, నాకేం పని, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉంటాం. అర్థమైందా? అందుగురించి నాకు ఈ డే లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేరు, వీళ్ళ నామాలు, వీళ్ళ రూపాలు, వీళ్ళు కొనాలి, నేనేం పట్టించుకుంటాను? ఎందుకు పట్టించుకుంటాను? పట్టించుకోవాల్సిన దాన్ని పట్టించుకుంటాను. నేనే అంతగా అలా రిలాక్స్గా ఉంటాను. ఆ వాక్యం మీకోసం మాట్లాడుతున్నాం, కానీ అసలు ఆ వాక్యం కూడా నేను మాట్లాడతాను. నీకు అర్థమైందా? నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటాను, కానీ ఏమీ ఉండవు నాకు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు సత్సంగం పెట్టుకున్నారని మీరు ఎలా అడిగితే అలాగ ఉన్నాను అంతే. ఈయన అడిగిన ఏం చెప్పినట్టు మేము మీకు చూసినట్టు చెప్పినా మీరు చెప్పినట్టు అన్నారు, నేను నాకు చెప్పినట్టు నేను. ఎందువలన పరమాత్మయే అంత అని తెలుసు కాబట్టి చిన్నాడు నుంచి అలా హాయిగా రిలాక్స్గా ఉంటుంది. ఏమి ఉండవు, ఉండవు కాబట్టి ఇంత తేలిక ఉంటుంది. ఉన్నది నేనే అన్నాక దేని మీద ఉంటుంది? మార్పు చెంది దేహాల మీద ఉంటుందా? ప్రకృతి మీద మార్పు చెంది ప్రకృతి మీద ఉంటుందా చెప్పండి? దేని మీద ఉండదు. నేను మిమ్మల్ని ఎప్పుడు కొత్త వాళ్ళు చూస్తున్నట్టే చూస్తాను, అర్థమైందా? ప్రతిరోజు మీరు వచ్చినా నేను ఇలా చూస్తాను, నా మొహం చూడండి ఇలా అంటే ఆలోచిస్తాను మీరు ఎవరు. ఆ చిరునామా కోసం ఇలా అంటాను, గమ్ముని ఎవరిని చూసినా అలాగంట. నేను రోజు వచ్చి మా పని మనుషులు వచ్చినా ఈయనే కాదు, పిల్లలనే కాదు, మిమ్మల్నే కాదు, ఎవరినైనా ఇలాగే ఇలా పెట్టి చూస్తాం. మనలే కాదు, చుట్టాలే కాదు, ఎవరినైనా ఇలాగే అంటాం. ఇలాగే అంటే అప్పుడు ఆలోచిస్తాను అనమాట. అర్థమైందా? అంటే ఎల్లవేళ సమాస్థితిలో ఉండే వాళ్ళకి ఏ థాట్స్ అంటే ఏ ఆలోచనలు రావు. ఆలోచన రహిత స్థితిలో ఉండి పరమాత్మగా
ఉండటం వలన భావన దోషం ఉండదు, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే. ఆ నేనైతే వర్షైతే కనుక దొరుకుతుంది. ఆ నేను తోటి ఎలా ఉండాలో అలా ఉండాలి. అందు గురించి ఏమి ఉండదు నాకు సుఖం. ఇప్పుడు నాకు చుట్టాలని వీళ్ళని వాళ్ళని ఈ ఊరని ఆ ఊరని వెళ్ళినా ఎవరే వర్ష వాళ్ళ కోసమే, వాళ్ళకి ఇయ్యమ్మా మాట్లాడుతుంది అంటే వాళ్ళకి ఒక డ్యూటీ ఉంది. అందు గురించి నాకు అసలు ఏ గొడవలో ఉన్నా తెలుసా, ఇప్పుడు కాదు చిన్న నుంచి కూడా ఏ భావంలో ఉండవు కాబట్టి నేను ఎంత ఎంజాయ్గా ఉంటాను. ఎందువల్ల ఎంజాయ్గా ఉన్నాను, అది నేనే ఇది నేనే రాబోయేది నేనే జరిగింది నేనే జరగబోయేది నేనే. అలాగా అన్నీ నేనే, సర్వ నేనే, సకలు నేనే, అండ పిండ బ్రహ్మాండంతో నేను లేని చోటు. అర్థమైందా? అందుగురించి ఏ భావంలో ఉండవు. ఇంకా నాకు ఈ డేలు ఆ డేలు, వీళ్ళు పుట్టిన రోజు వీళ్ళు సచ్చిన రోజు వీళ్ళు ఆడు నేను యోగా ఊరు సమిష్టిగా కలవటానికి యోగా డేట్ నందా మన పుస్తకాలు పండు ఉంది, చిన్న పుస్తకాలు చేసిన పుస్తకాలు యోగా డే అని పంచిపెట్టు. అర్థమైంది? ప్రపంచవ్యాప్తం అంటే వరల్డ్ అంతా ఎటు యోగా డే చూసుకుంటారు. అంతవరకు నాకు తెలియదు, ఈవేళ ఆ పాప చెప్పినా అలాగే నమ్మా. అసలు దేని ఎందు ఇష్టత ఇష్టత ఉండదు కదా, ఏంటో వదులు. ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టాక గుర్తు, ఇదంటే నాకు టైం టేబుల్గా మైండ్లో పెట్టుకుంటాను కాబట్టి ఒక్కొక్కసారి అలా మాట్లాడుతుంటే సత్యం ఉందని కూడా గుర్తు. ఇందువల్ల ఏమి లేదంటే ఏమి లేనట్టు నిర్గత సమాస్థితిలో ఉంటూ తనతో తానుగా అలా మిగిలే వాళ్ళకి దేని ఎందు సంబంధం ఉండదు. దేశ సంబంధం ఉండదు, పరమాత్మ సంబంధం ఉండదు. కానీ నాకు ఏ పనైనా అలా చేసేస్తుంది, ఏ పనైనా అలా రాసేసుకుంటాను. ఇంకేమంటే మైండ్లో ఇంట్రెస్ట్ అంతవరకు అలా ఎక్కడ రూల్ అక్కడ పెట్టేసి కొంచెంత అలాగే ఉంది. మళ్ళీ అది చూడాలన్నా రాసుకుంటారు కదా పుస్తకం, తీస్తున్నా చూస్తున్నా. అర్థమైందా? అంత ఈజీగా చిన్నప్పటి నుంచి పోతుంది. ఎవరో గొడవలు ఏయో గొడవలు ఏమీ లేదు. అందుగురించి ఇదే ఛాన్స్ అని మీ నెంబర్లు ఎత్తడం మానేసి నాకు ఈ అవకాశం ఇంకా నా ధ్యానానికి హ్యాపీగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎందుకు ఎత్తాను? మీ అందరి కోసం. ఇప్పుడు మీరు అలా స్టాండర్డ్ అయ్యారు అవుతున్నారు, చక్కగా ధ్యానం చేసుకోండి అని చెప్పి ఆ ధ్యానాభ్యాసం చేసుకుంటా నేను ఎలా ధ్యానం చేసుకుంటున్నానో అలాగే మీకు కుదిరినట్టు అలా చెప్పి అది ఈరోజు మీకు చెప్పవలసింది ఏంటంటే ఎల్లవేళ అమ్మ 24 గంటలు ఎలా ఉంటారు అలా మీరు ఉండాలి. మీరు వేరు నేను వేరు కాదు, మనం అందరం ఒక్కటే. అయినా సరే ఒక్కటే అన్నాని మీ గుణాలు వేరు, మీ నామాలు వేరు, రూపాలు వేరు, మనిషిగా ఉన్నంత మనసుతో ఉన్నాను సార్. అవి లేకుండా స్వచ్ఛంగా పరమాత్మగా అలాగా రోజు ఈ ప్రతిజ్ఞలు ఎత్తు పెట్టుకోవాలంటే ఆ రోజు నుంచేనా మొదలు అనుకుంటాను. మీరు చేసే సాధనలు చాలవు అని నాకు తెలుసున్నా నేను మిమ్మల్ని మభ్య పెట్టాను. అర్థమైందా? మభ్య పెట్టకపోతే ఒక్కసారి పకీర్లైపోతారు, సన్యాసం అయిపోతారు. సన్యాసి అవరు సన్యాసం అంటే ఒకేసారి అమాంతంగా జ్ఞానం తెలిసినా ఏమైపోతారో తెలుసు, అలా ఉండిపోతారు. అలా ఉండిపోతే అప్పుడు ఏమవుతుంది? ఇటు సంసారానికి పనికిరారు, ఇటు మీకు జ్ఞానానికి పనికి. మీకు తెలిసేస్తున్నా అనుకుంటారు ఇంకా అలా ఉండిపోయింది.
మీకు అర్థమైందా? తెలుసుకోవాల్సి ఎప్పుడు ఉంటాయి ఆటలు. మీ అనుభవమే మీకు తెలియజేస్తుంది, ఎవరు చెప్పక్కర్లేదు, మీ అనుభవమే మీకు తెలియజేస్తుంది. అందు గురించి మిమ్మల్ని ఆడెంత పాడెంత లాలెంత అన్నట్టు చేయవలసి వచ్చింది. అంతేగాని ఆ బూస్ ఏ బూస్ అంటే ఏమి వచ్చేవి ధ్యానాలు, జ్ఞానాలు, జ్ఞానాలు ఏమి తెలియవు, ధ్యానాలు ఏమి వచ్చేవి. మిమ్మల్ని ఆడెంత పాడెంత అలా అలా చెత్త అంటే మీకేమైంది? ఆ మమేకులు ఉండటం అలవాటై అలవాటై మీ మనస్సు పరస్పడి పొరతుంటాం అంతే. అలా మనసు లేని స్థితిలోకి వచ్చే అది ఇవాళ యోగా డే అంటే చెప్పుకోవాల్సిన విషయం అంతే. 24 గంటలు అలా హాయిగా తనతో తానుగా ఉంటాం. మీకు ఎన్ని రకాలు చేశాను? నేను కాదు చేస్తా, బ్రహ్మం నేనైతే చేయను. నాకు చిన్నప్పటి నుంచి నేను అనుకున్న గోలు ఒకటే నాది. బ్రహ్మ ఏం చేస్తుంది? మీ అందరిని రప్పించుకుంది, మీ అందరికీ నచ్చినట్టు చేయించి ఒక ఆటలా. నాకు దానికి సంబంధం లేదు, మీ సత్సంగానికి నాకు సంబంధం లేదు. ఉన్నది నేనే హాయిగా రిలాక్స్ ఏమీ లేదంటే అలా పరమాత్మగా ఉంటుంది. దేని బరలో కూడా ఇదే నా ఉద్యోగం, ఇదే నా బాధ్యత. పని వచ్చిన పని తల్లిదండ్రులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నాను వచ్చిన పని నాకు ఇదే అంటే నాకు ఇదే అంటే మీకు కూడా ఇదే అని చెబుతున్నాను. అలా అనుకోండి, ఎందుకు అర్థమా అని పుట్టాసా పుట్టాసా పర్లేదా? పల్లేని పనులు ఏంది తింగర పనులు, వాటి వల్ల ఏమో ఉపయోగం ఉండదు. మళ్ళీ పుట్టా మళ్ళీ సావా, మళ్ళీ పుట్టా మళ్ళీ సావా, ఎంతే అనవసరం. కానీ తెలిసింది కదా జీవన్ముక్త స్థితి అంటే ఏంటో తెలిసింది, విదేహముక్తి అంటే ఏంటో తెలుసు. తెలిసే పొరపాట్లు చేస్తే అది మీ యొక్క కర్మ. నాకు దానికి సంబంధం చెప్పడం వరకు నా ఉద్యోగం. ఇక్కడ మేస్టర్లా కూర్చున్నాను, అమ్మలా కూర్చున్నాను కదా, ఉన్నది ఉన్నట్లుగా అలా ఉండిపోతుంది. అన్నీ నాకు బ్రహ్మే చేశాడు. వీరాబాయికి సత్యసత్వ బాయికి కృష్ణుడు చేశారంటారు బాగుండాలి. అలా నాకు అన్నీ బ్రహ్మే చూస్తే తప్పకుండానంత ఏ టైంకి అది ఎలా మాట్లాడాలో, ఎలా చూడాలో, ఎలా ఏం చేయాలో సమాజ స్థితిలో నుంచి అనిపిస్తుంది. అందువల్ల మీరు ఏం మాట్లాడినా నాకు అస్సలు వెళ్ళిపో చూస్తున్నానా చూడలేదు, విన్నానా వింటలేదు, ఆలోచిస్తున్నానా ఆలోచించలేదు, మాట్లాడుతున్నానా మాట్లాడుతున్నాను. ఆ యొక్క బ్రహ్మ ఆధీనంలో ఉండి ఆ బ్రహ్మ అన్నీ చేసేస్తాం అని తెలుసు కాబట్టి నాకేమీ లేకుండా అలా ఎంజాయ్గా హాయిగా కళ్ళు తెలుసిన కళ్ళు మూసిన అలా నిశ్చల స్థితిలో ఉంటానికి కారణం అది. ఉన్నది నేనైనప్పుడు మీరు వేరు నేను వేరు అనుకుంటే మాయతో కూడిన మనసు. రెండోదే లేదని చెప్పారా లేదా? ఏకాత్మ స్వరూపం అని చెప్పారా లేదా? ఏకాత్మంగా ఉంటుందా అనేసి అనేకత్వం పడవలేదు. అనేక జన్మలు ఎత్తావు చాలదేంటి, ఇప్పుడైనా ఏకత్వంగా ఉండండి. అర్థమా ఫోన్ ఉన్నాయి కదా, ఫోన్ చేసుకోకండి అక్క చెల్లు తొక్క ఏంటి మీకు జరగచ్చుందా? మీకు వచ్చేస్తుందా ఈ ఊరి నుంచి ఆ ఊరు? ఏ జరుగుతుందో చెప్పారా? నీ ఇంట్లో వాళ్ళు నీ ఇరుకు నీ పనిచేసుకుని ఎలాగోలాగా నీ ఉపశమనం అయ్యి దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకుని దానికి అని ఏ విషయాలు ఎవరికి చెప్పండి. ఏది వచ్చినా చెప్పండి, మరణం వచ్చినప్పుడు ఎవరిలోపల ఆడే చెప్తాం. అర్థమైందా? మరణం వస్తే ఎవరిలోపల వెనకాల వాళ్ళే చెప్తారు, మనం చెప్పక్కర్లేదు కదా. మరణించాక ఏం చెప్తాం? ఏ విషయాలు మాట్లాడుకోకూడదు, మాట్లాడుకునేది ఒకరి మీద ఒకరు బెంగళూరు చస్తా ఉంటారు. మళ్ళీ పుట్టా మళ్ళీ సావా, మళ్ళీ మీరు 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 గొప్పగా మోహంతో ఉన్నారు కదా ఇక్కడ, ఈ మోహంతో మళ్ళీ జన్మ పడతారు. మేము ఎంత గొప్పోడము, మేము అస్సలు దెబ్బలాడము, మా అక్క చెల్లు ఒకటే మాట, మా అన్నదమ్ములు ఒకటే మాట, మా పిల్లలు మేము ఒకటే మాట తెగ చెప్పేస్తారు. జనం తిట్టుకునేటప్పుడు తిట్టుకుంటారు, పైకి ఫోజులు అన్నమాట.
సో ఈ వాక్యాలన్నీ మన సత్సంగులకు అవసరం లేదు, అది ప్రపంచం వాక్యం. మనకు సంబంధం ఏంటంటున్నాను, మా మనవాడు అలా చేస్తాడు, మా మనవాడు ఎలా చేస్తాడు, మా మనవరాలు ఎలా చేస్తాడు. ఆ సొదరనే ప్రపంచం వాక్యం, మామూలు మాట్లాడుకునే వాక్యం. మన సత్సంగాలకి వచ్చిన వాళ్ళకి పని ఏంటి చెప్పండి? పని లేదు కదా. వచ్చిన పని ఎలాగే విధిలో ఏదుందో దానికి అది అది చేసి నువ్వు అవును అనుకున్నా కాదనుకున్నా, నీకు పని ఏంటి? పని ఏంటి? ఏ పని లేకపోయినా పని కట్టుకున్నారు, పని ఉన్నట్టు చేస్తున్నారేమో జన్మ ఖాయం అవుతుంది. పని లేనప్పుడు ఎత్తుకంటున్నాను, పని కల్పించుకోవటం కల్పించుకున్నట్టే కదా, కుంటుంటా లెక్క కదా, మీకు అక్కర్లేని పని లెక్క కదా. విధిలో ఏముందో అదే జరుగుతుంది కదా సాఫీ కానీ. ఇప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించి ఆలోచించి ఏం చేస్తారు? ఉన్నది నేనే అన్నది పాయింట్ తోటి ఉంటారా? హ్యాపీగా ఉంటుంది. నేనే అంతా, ఆ నేనేలోనే అంతా ఉన్నది తెలుసుకోండి. ఆ నేనేలోనే అన్నీ జరుగుతున్నాయి. సృష్టి స్థితి లైవ్. నువ్వు సృష్టించుకున్నావు అనుకో, ఇది బాహ్య సృష్టి. సృష్టి స్థితి లయాలు బాహ్య. అలాగే నీలో సృష్టి, ఒక ఆలోచన సృష్టించుకున్నావు అనుకో, దాన్ని పీక్కుంటా లాక్కుంటా స్థితి చెప్తా. ఆ తర్వాత వచ్చి యాదోత్సవం ఎవరో చెప్తారు, ఏదో అవుతుంది అలా అక్కుని పీక్కుండు అని నోరు అప్పుడు ఆ పాయింట్ నుంచి వచ్చి ఇంకా జన్మలో వాళ్ళు అవకాశం అయిన వాళ్ళు అనుకున్నాను అని వచ్చి తిట్టుకుంటాడు. మళ్ళీ అప్పుడు వచ్చి ఆ పాయింట్ అనకుండా అంత కంట్రోల్ ఉంటావే మనిషి మీద అయితేని చెప్పండి. మనిషి మీద అయితే కంట్రోల్గా ఉన్నప్పుడు మీకు పని లేని పనులు గురించి ఎందుకు అలాగా ఎదగకూడదు? ఎందుకు మీకు మీకు ఇష్టం లేని వాళ్ళు వచ్చి ఇంకేళ్ళతోటి ఈ క్షణం నుంచి వదిలేస్తానంటారు కదా, నీళ్ళు వదిలేస్తాను, మంగమ్మ శబ్దం బ్రహ్మను శబ్దం చేయదు, భీష్ముడు చేసినట్టు చేయాలి, ఎట్టి ఆటుబోట్లు వచ్చినాయి ఎలాగా చేసాడు తండ్రి మాట, రాముడు ఎలాగ తండ్రి మాట చేశాడు. అలా మహాత్ములు తలంపులో పెట్టుకుని తల్లి గర్భంలో నేను ప్రతిజ్ఞ చేశాను, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను అని అర్థమైందా? అలా ఉంటుంది. అంతేకాని ఎందుకు ఈ గొడవలు ఉన్నాయి? మీకు అక్కర్లేని గొడవలు, కావలసిన గొడవ ఏంటి? అలా ఉండిపోవటం చక్కగా అన్ని విధాలా బాగుంది. అన్ని విధాలా బాగుంది అనుకోండి, చెక్కుత్తులో బాగా ఏముండదు. అన్ని విధాలు ఎలా బాగుంటుంది? ఓ రోజు తలపట వస్తుంది, ఓ రోజు బాగుంది బాగుందని తృప్తి పడండి. అన్ని విధాల బాగుందమ్మా, నాకేంటమ్మా, సిరి సంపద అన్నీ ఉన్నాయమ్మా, ఏమి లేకపోయినా ఉన్నాయనుకోండి తృప్తి వస్తుంది. మనం ఎంత పెట్టుకుంటే అంతే వస్తుంది. ఇది చెప్పండి, మరి రోజు పనిచేస్తున్న వాళ్ళు అందరూని చేసుకోవట్లేదా? వాళ్ళు నిద్రపోవట్లేదా? మీకే రోగం నిద్రపోకుండా ఉంటానికి మీకు పని లేక వాళ్ళు శుభ్రంగా కష్టపడి నిద్రపోవట్లేదా? వాళ్ళకి రేపు ఎవరు పిలుస్తారు అన్నది లేక మనకు లేదు కదా, గొడవ ఉన్నాయి కదా, ఆస్తులు తిన్నాం కదా, ఇంకేం పని, ఇంకేం గొడవ అంటున్నాను చెప్పండి. మనకి ఏమీ లేనప్పుడు కూడా రోజించుకో అంటే తృప్తి లేక అసంతృప్తితో ఉండి రోజులు తప్పించి చెట్టు కింద పడుకునేవాడు పడుకోవట్లేదా? పట్టు పరుపుల మీద పడుకున్నా నిద్ర ఎందుకు వస్తున్నాయి? ఎక్సర్సైజ్ వ్యాయామం వాకింగ్లు ఏమీ లేక పరమాత్మగా అర్థమైందా? అది నేను ఉండేవాడికి ఏముంటుంది, లేనివాడికి ఏముంటుంది? ఆలోచించుకోవాలి, అలాంటివి ఆలోచించుకోవాలి. మనకన్నా దిగువ స్థానంలో ఉన్నవాళ్ళ గురించి ఆలోచించాలి. మనకి ఏ రోగం ఉంది కదా, తిన్నాం కదా, ఇంత సుఖంగా ఉన్నప్పుడు ఇంకా ఏంటి తృప్తి లేకుండా ఉంటుంది? తప్పు కదా, వాళ్ళని చూసి మనం తృప్తి పడాలి. మనకన్నా అలా ఉన్నాడు ఏ టైం వచ్చినప్పుడు నిద్రపోవట్లేదండి,
మనకి అలుపు సరుపు లేక నిద్రలు పట్టాము. పైగా అంటే నిద్ర పిల్లేసుకోవాలి, పిల్ల ఎత్తుకేసుకోవాలి, పగలు పడుకుని రాత్రి నిద్ర పిల్ల పగలమానండి. రాత్రి నిద్రాక ఏం చెప్తుంది, పగలే ఒక్క కునుకెలా వేసినా మీతో మాట్లాడితే కునుకేసినా కూడా నాకు మళ్ళీ నిద్ర వస్తుంది. అర్థమైందా, నిద్ర వచ్చినప్పుడు ఏ తిరగండు, ఏ పుస్తకం పుస్తకం చదివితే ఇంకా నిద్ర వస్తారు, ఇలాగ ఏ తిరగటం ఏ పని చేసుకోండి అప్పుడు ఆ నిద్రపోతుంది. మళ్ళీ మర్నాడు అర్థం చూస్తుంది ఆవో అని ఆవిడ మళ్ళీ రాదు. నాకంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు, పగలు నిద్ర ఇష్టం ఉండదు. నేను అన్నీ మా బాబాయ్ని చూసి నేర్చేస్తున్నాను కదా, మా అమ్మ నిద్ర వస్తే పాప మలిసిపోయి పని చేసేస్తుంది, నిద్ర వస్తే అసలే కొంతకాలం ఆటలు అన్నీ అయిపోయాయి. నాకు అర్థమైంది, దానికి అర్థం లేదు కానీ అలాగే చూస్తారు నాది అనేది, కానీ నేను మాత్రం అర్థం చేసుకుంది బాల్యం అయిపోయింది, ఎవరో అయిపోయింది ముసలికం అవుతాం. అలాగా దశల వారీగా జరుగుతున్నాయి కదా, పని చేస్తున్న వాళ్ళకి నిద్ర వస్తుంది, ఇలా మనకు తిరిగేసి అన్నా కూడా పని చేస్తుంటే నిద్ర కాయం ఆకలి ఎక్కువ అవుతుంది, ఎక్కువ తినవలసి వస్తుంది, ఇంతే కాదు ఎక్కువ తినవలసి, రెండూ కూడా సమస్థితిలో మనకు అన్ని విధాలు ఉందా కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి మీ జీవన విధానాన్ని. అనిపించిందా, అప్పుడే మీకు జీవ బ్రహ్మైక స్థితం. ఈవేళ అలసిపోయి మొత్తం పదంతా చేసి మన్నాడు ఉల్లి పూజ తెచ్చుకుని జ్వరాలు తెచ్చుకునే కన్నా చేసుకోండి సమస్థితం. అప్పుడు మీకు ధ్యానానికి టైం ఉంటుంది, మీ వాకింగ్కి టైం ఉంటుంది, ఎక్కువ తిరిగే కాళ్ళు అరిగిపోతాయి. మా అమ్మ చెప్పింది కాళ్ళు అరిగిపోతాయి ఎక్కువ తిరగాలి. ఇలాగ పెద్దవాళ్ళు చెప్పినయే నేను చేసుకున్నాను, పెద్దవాళ్ళ మాట సర్ది మూట వాళ్ళు అనుభవంతో చెప్తారు. పళ్ళు ఉన్నాయి తీయించుకున్న వాళ్ళు ఏమన్నారు, సలుపులు వచ్చినా తీయించుకోకున్నామా పెట్టుకోలేదు చచ్చిపోతున్నామండి, వాటిలే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నట్టే ఏదో క్లెస్టర్ అని రాసుకున్నాను, ఇప్పుడు చట్టి తెచ్చాడు ఏదో బుక్కడు. అలాగా ఎలాగోలాగా మన రోగ నివారణ చేసేసుకుని పెద్దలు చెప్పారు కదా రత్నం చెప్పింది తీసుకుంటుంది అంతే మానేసి, అయితే ఒకటి ఒకటి అలా సర్పంచ్ మొత్తం బిగించుకోవటం మేము ఎలా చేసామా చేయకున్నాం. అలా ప్రతిదీ నేను మీరు చెప్పింది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అనుభవించి నాకు చెప్తాను, అలాగే నా జ్ఞానంలో ఉన్న అనుభవం మీరు అంటున్నారు అవునా కదా, మీరు చెప్పింది నేను అంటున్నాను నేను చెప్పింది, యా దేహం ఈ దేహాలు దేహులు మాత్రం నీ దేహి నా దేహి హాయిగానే ఉంది, దేహాలు కూడా ఉండదు ముందు బోలినెస్ ఇంకా ఎవరో గొడగొడలు ఆడుకున్నా మన సత్సంగులు ఎప్పుడులాగా అలాగా యజ్ఞంగా అయిపోయింది ఎలాగా విద్య తప్పదని తెలిసింది. అంత ముందంటే విద్య అనుకోలేదు, వాళ్ళే వెళ్ళే తిట్టుకుంటే వాళ్ళ గురించి నాకు ఇలా అయింది వీళ్ళ గురించి ఇలా అయింది అనుకుంది, ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇళ్ళు కాదు మన విద్య ప్రకారం జరుగుతుందని అర్థమైంది కదా మన సంవత్సరం. బ్రహ్మం చేస్తున్నారు చెట్లేదని కాదు యోగులే, బ్రహ్మంగా ప్రతి ఒక్కళ్ళు చేసిన చేయపని యోగులే, అందుకే అందరినీ యోగులే అంటాం, అజ్ఞానం జ్ఞానం అను యోగులు అంటాం. అర్థమైందా, యోగులు అనేటప్పటికీ అమ్మ అంటున్నారు కదా అని ధ్యానాలు మానేసి దేహం విధుల్లో ఎక్కువగా ఉంటే మీకే నష్టం. మీరు ఏ జీవైనా యోగే పరమాత్మే, మీరు బాగా ధ్యానం చేస్తుంటే మీరే సుఖపడతారు హాయిగా ఆనందో బ్రహ్మ. మీరు ఎవ్వరైనా ఒకే మాట మాట్లాడతారు, ఎందువలన నాలు నీలు అందరూ అంతటా ఉన్న ఆ యొక్క పరమాత్మగానే నేను మాట్లాడతాను. అర్థమైందా, మీరు చేయలేదు చేసామని మీ మనసు మీకే తెలుసు, పరమాత్మ మీరుంటారు మీరు వచ్చారు కాబట్టి మీ గురించి మీరు చూస్తాను, నాకే సంబంధం లేదు,
నేను మాత్రం ఎవరినైనా యోగే అంట. ఎందుకంటే యోగులు అలా బ్రహ్మ అంటేనే యోగి. బ్రహ్మజ్ఞానం అంటే మాటల అసలు బ్రహ్మజ్ఞానం అందరికీ అనుకున్నావా? దేవతలను దేవుళ్ళు ఆరాధిస్తారు, బ్రహ్మాన్ని ఆరాధిస్తూ తెలీదు. ఈ నిరాకారాన్ని ఎలా ఆరాధిస్తారు? అది బ్రహ్మ మనకి ఆ అభ్యాసం అలా ఇచ్చినందుకు చెప్పగలుగుతున్నాం. కానీ అసలు బ్రహ్మ గురించి ఏం చెప్పడానికి మాటలే ఉంటాయి. అయినా మరి రోజు సత్సంగం జరుగుతుంది, నాకు తెలీదు, ఆ బ్రహ్మానికే తెలుసు. అది అంటే నడత రోజు చెప్పు, జీవన విధానం చెప్పు. జీవించుండగా ఏ రకంగా విధానంతో ఉంటే అలా హాయిగా ఉండగలుగుతాము ఆలోచించు. అయిపోయిన రోజులు అయిపోయింది, గతించిన రోజుల గురించి ఏడపడి ఇప్పుడైనా ఇవాళ యోగా డే అంటే ఈ రోజు ఈ క్షణం నుంచైనా ఇంకా ఆరోగ్యం బాగా చూసుకోండి. లేకపోతే ఇలా కూర్చుంటాను కొండ చిన్నపిల్లలు పడుకుంటే నిద్రపోతారు. ముసలోళ్ళు అంటే పగలు రాత్రి ఏదో టైంలో నిద్రపోతారు. అప్పుడు వాళ్ళు ఇలా పడుకున్నా శవాసనం వేసినా వాళ్ళకి నిద్ర రాదు. అర్థమైందా? ఎడపిల్లలు నిద్రపోతారు, జాగ్రత్త. అందుగురించి ప్రతి సెకను కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. అది ఇవన్నీ ఎలా పెడితే వినాయక చవితి, కృష్ణాష్టమి, దీపావళి, సంక్రాంతి అలా ఆ రోజు నుంచైనా మొదలెడతారని అప్పుడైనా బాగా పరమాత్మ ఎందు మనసు పెడతారని పిల్లలు పూజ చేస్తారు. ఇవి వండుకుని ఎప్పుడు తినేద్దాం అనుకో. ఇదే మామూలు వాళ్ళు చేసే పని, అది వాళ్ళకి నచ్చినవి వండేస్తుంది, దేవుడికి నచ్చింది అని చెప్పేసి నిజంగా మీకు ఏంటంటే ఇప్పుడు కాలంలో అన్నీ అందుతున్నాయి కాబట్టి ఎవరికి ఏ గోళలేదు. మనం ఆ రెట్టు ముక్కే రొట్టు ముక్కే తులే కాస్తున్నాడు పాలేళ్ళకి రొట్టు ముక్కే. ఇప్పుడు అన్నీ ఎలా వెళ్తే అలా కూర్చు, ఎలా వెళ్తే అరుస్తుంది, ఎలా వెళ్తే గారు అన్నీ దొరికెత్తున్నాయి. మరి అప్పుడు ఇలా కాదు కదా పండుగ వచ్చింటే అందుగురించి ఆరోగ్యాలు కూడా చక్కగా ఉంటుంది. ఇప్పుడు రోజు తినేసి ఎసిటీస్ పని పట్టలేదు, ఎసిటీస్ రాక ఏం చేస్తాయి? తినదంతాని గ్యాస్ కావక ఏం చేస్తుంది? ఏంటో కూలినట్టు చెప్పాలి, కూర్చు వండాలి అంటే దారులు అంటే ఎన్ని ఉన్నాయో అన్ని వెరైటీలు అంటే మనకి ఆనందంలోని 100కి 99 రూపాయలు ఎన్ని అయ్యా ఎలా ఉంది మనం తినేది ఎంత అంతా తిని జాగ్రత్తగా ఉంటే గ్యాసులు రావు. ఆలోచించుకుండరా మన అనారోగ్యాన్ని మనమే తయారు చేసుకుని రా అంటున్నాం మింగేసి. అలా టీవీలు చూసి రా వారసత్వంగా ఉండి కళ్ళ జబ్బులు ఉంటాయి, బీపీలు షుగర్లు అన్ని వారసత్వాలు ఉంటాయి, లేవని కాదు. ఇప్పుడు చెబుతున్నారు డాక్టర్ పూర్వం వారసత్వం ఉంది, పూర్వం నుంచి ఉన్న మధుమేహం అని షుగర్ని ఇలా నాడి ఇలా మన చుట్టూ వచ్చి స్పీడ్గా కొట్టుకుంటే వేడి బాగుంది. లేకపోతే వాతం ఏమన్నా అసత్త మమ్మడికి మమ్మకు వాతని సొత్తంగా నేను నేర్చుకున్నాను. నా స్పీడ్గానే కొట్టుకుంటున్నాను, వేడి ఉన్నాయి. ఎందువల్ల ఎలా ఉండాలి అలా వేడి సర్పులు తెలు, వాతం సర్పులు తెలు, అరగనయ్యే తెలు, తీరిద్దా ఉన్నాయే తెలు. తనందండి మళ్ళీ సాయంత్రం అండి చెప్పి ఈయన గురించి అలవాటు చేస్తారు. అంతే ఏముంటుంది అత్తమాను ఏం వేసేస్తారు? అలా ఉండేటప్పుడు ఈ ధ్యానంలో మంచి శక్తి తిండి తిప్పుల మీద ఉండదు, చక్కగా మంచి టైం ప్రకారం తింటు అది దానికి సరిపోతుంది. మెషిన్ ఊరికని ఎక్కువ పెట్టేస్తే మెషిన్ మాత్రం అరుగుతుంది. చెప్పు గ్రైండర్లో గ్రైండ్ ఉంటుంది, మిక్సీ గ్రైండర్ జార్నండా వేసి దాన్నండా వేసి ఇంకేస్తుంది.
అర్థమైందా? ఎలా ఇవ్వాలో అలా వేస్తున్నాం కదా, ఇంకో వాయిలాగైనా వేస్తాం కదా, అలా పోసిస్తే ఏమవుతుంది? అంటే ఆలోచన విధానంగా ఉన్నప్పుడు పాపం ఆహారం అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆలోచన రహిత స్థితిలో ఆహారం ఎక్కువగా అవసరం. అది ఉన్నది నేనే అన్న భావంతో అలా హాయిగా కుదిరినప్పుడు ధ్యానం, కుదిరినప్పుడు ధ్యాస, అందరితో మాట్లాడినప్పుడు గొర్రెలు అలాగే అమ్మంటు మరి మధ్య మధ్యలో అనాలి కదా, లేకపోతే ఇంట్లో అనుకుంటారు ఫోన్లో అయినా చూడు. నేను ఎవరి ఫోన్లో అయినా విన్నాం అలా పెట్టేసి మధ్యలో అలాగే అమ్మంటు. ఆ మ్యాజిక్ నేను ఎప్పుడు చెప్పింది అది, మీరు ఏం చెప్పినా నేను వినలేదు. నాకెందుకు నా శోధ మీ శోధ కలిపి ఏమవుతాం, పట్టించుకుంటే ఏమవుతాం? ఎందుకు సత్సంగాలు అర్థమైందా? అందుకు ఫోన్ ఎలా పెడతాను నేను అలాగేనమ్మా నేను విన్నాం అది నేను ఎప్పుడూ చెప్పిద్దాను. మీ ఫోన్లు ఎత్తున్నా నేను విన్నమ్మా ఎలా పెడతానమ్మా నువ్వు అంటే కొంత అలాగనమ్మా అలాగనమ్మా అని అయితే విన్నాం అనుకుని మీ గోళ ఏదో చెప్పేస్తున్నా తెలుసు. గోళ్ళని క్షణం ఉంటుందా? మాయతోటి పచ్చిభూతాలతో తయారైన దేహంతో గోళ ఉండదా? ఎల్ల వెళ్ళడం ఉంటుంది గోళ ఏ దశలో అయినా. గోళ్ళైంది ఎప్పుడు నీకు ఎప్పుడు తప్పుతుంది? నువ్వు ఎవరో నీకు తెలుసు, నువ్వు ఎవరో దేవుడు అంతే. దేవుడికి ఏమీ లేదంటున్నాం కదా ఈ నిరాకరణ. తెగాలిసిపోయావనుకో, తెగాలిసిపోతే నిద్ర వచ్చి కూడి పని చేస్తున్నా అంత నీకేం రోగం? అన్నీ ఉన్నాయి కదా ఆశ్రయం, అంత ఎక్కువ పని చేయట్లేదు కదా. అందుగురించి కొంత నిద్ర సార్, ఎక్కువ నిద్ర రాత్మని అలసట ఎక్కువ లేదు కదా, అలసిపోతే నిద్ర గాఢ సమాధిలో ఉన్నట్టు గాఢ నిద్రలో అలసిపోతా. అంతేందా జాగ్రత్తగా దినచర్యని జాగ్రత్తగా పాటించుకుంటే మర్రా యాదవరం సోమవారం గోదావరం ఉండదు, తల్లి గర్భంలో గర్భవాసం ఈ నరకం గొడవ ఉండదు, శత్రులు మిత్రులు కూడా ఉండవు, శత్రులు మిత్రులు కూడా ఉండవు, ఈ వ్యామోహాలు కూడా ఉండవు. మరి మీ ఇష్టం ఇలా చేస్తుంటారా? యోగా డే నాడు యోగా చేసేసుకుని అయిపోయిందంట బతికించండి. కొద్దిసేపు కూర్చోండి, కొద్దిగా 5 నిమిషాలు కూర్చోండి, 10 నిమిషాలు కూర్చోండి, ఇదితే అలా కూర్చోండి, కుదలేనప్పుడు కొద్దినా కూర్చోండి, ముందులేండి. లేకపోతే ధ్యాసం మీకు అక్కడ అందరూ ఉన్నారనుకోండి, కుదరదు ధ్యానం అది ధ్యాసం. మీ లోపల ఉండే ఎవరు చూడవచ్చు, మీరు లోపల ధ్యాసం ఉంటే నేను ధ్యాసలో ఉన్నాను, ధ్యానం అయితే మీ అందరికి కనిపిస్తాను. అలా ధ్యాసలో ఉన్నా మీకు కనిపించదు కదా. అలా నా చిన్నప్పటి నుంచి శుభ్రంగా మామూలు ప్రపంచంలోనే లేనా ధ్యాసలో అర్థమైందా? మీరు కూడా అలా నాకులా ఉండండి. ఏమో నా దగ్గరకు మీరు వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఉన్నతో ఉన్నప్పుడు ఏమో ధ్యాసలో ఉండండి, మీకు కుదిరినప్పుడు ధ్యానంలో ఉండండి. నేను అలా చేస్తున్నాను కాబట్టి మీకు కూడా అదే చేస్తున్నాను. నాకు ఇంట్లో ఇదిలో అంతా ఏమీ లేదు కాబట్టి ఆలోచన ఎలా ధ్యానంలో ఉండుకోవచ్చు, కుదిరినప్పుడు ఒకలాగా కుదిరినప్పుడు ఒకలాగా చేయాలి ప్రతి సెకనో కూడా. మాకు బ్రహ్మం దైవల్న నిద్ర లేకుండా ఒక అభ్యాసం. ఎందువల్ల మనస్సులో ఏమని ఉంది చెప్పాను కదా, మన నిద్ర తిట్టు మాకు గడిచిపోతుంది.
అప్పుడు నువ్వు తిరిగి గడిచిపోతుంది, ఆ తర్వాత తెలుసుకుని గడిచిపోతుంది. అసలే 100 ఏళ్ళు బతుకుతాము నేను చెప్తున్నా, అసలు ఇమో ఎన్నాళ్ళు బతుకుతాం. వాటిలో వీటిని నిద్ర కోసం ఇచ్చేస్తే కళ్ళొచ్చినా అది వేరు కదా. ఇంకా మీకు టైం ఎంత ఉంటుంది అని విన్నాను కదా, మా అమ్మకి అర్థమైంది అర్థమేం లేదు కానీ నాకు అర్థమైంది. పగటి పగటి నిద్ర పనికి రాదు, ఉన్న టైంకి ఇంకా నిద్రవుతావా? రాత్రులైనా కొద్దిసేపు నిద్రపోయి ఎగురు అలా కూర్చుండి, కూర్చోగలిగితే కూర్చోండి, లేకపోతే ఏం చెప్తారు? యోగాసనాలు యోగాసనాలు అన్నీ ఎక్సర్సైజ్ మామూలు అవి చేసుకుని చూసుకుని అంటాను కదా. ప్రాణాయామాలు పేర్లు తెలియ మాకు ఇవన్నీ చేసుకోండి. మరలా మీ చిత్తాన్ని బహిర్ముఖం అనుకుండాలి, అలా పరమాత్మగా మళ్ళీ నిద్రొత్తే మళ్ళీ లేకండి. నేను అలా రాత్రులు నిద్రొత్తే పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ నిద్రొత్తే పడుకుని, మా పిల్లలు చిన్నప్పుడే అంతే పిల్లల్ని ఎలా చూస్తాం? రాత్రులు పాలయ్య పెట్టాలంటే ఏం చెప్తాం? మళ్ళీ నిద్రొస్తాం మళ్ళీ లేవుతాం. నేను అలాగే మా బాబు చిన్నప్పుడు 3వ నెల నుంచి ఎదురుకుండా ఉన్నాను. మా ఏటూరులో మామ దగ్గర గీతామకరం తెచ్చుకుని 20 రూపాయలు అలంబరాన్ని కొనుక్కున్నారు. మా గారు సంఘాష శిక్షలు ఎక్కువ ఉంది అంతే, నేను కొనుక్కోలేదు. అక్కలా తెచ్చుకో ఆ పుస్తకం ముట్టుకోమంటే నాకెందుకే నచ్చింది అంతే. ఆ తర్వాత ఎప్పుడో కొనుక్కో చూడండి, ఆ పుస్తకం తెల్లజాను 3 నుంచి అని అక్కడ టైం ఏం పెట్టుకోలేదు, 3 కదా మెలకు వచ్చినప్పటి నుంచి తెలిసి 3 నుంచి 5 వరకు లేకపోతే అక్కడ గడియారం ఏముంటుంది గదుల్లోని పిల్లలు చిన్నట్టు మొత్తం మీద తెల్లజాము చదివితే 5వ నెల పిల్లల్ని ఎత్తుకెళ్ళేటప్పటికి నాకు గీతామకరంలో అయిపోయింది. కానీ ఊర్లో ఏం లేదు, చదివానా చదివాను అంతే. కానీ చదివింది లోపల ఎప్పుడు గుర్తిస్తున్నాడు, టైం వచ్చినప్పుడు గుర్తిప్పుడు అదే చదివాను అని ఉపన్యాసాలు పక్కలేదు అంటే టైం వచ్చినప్పుడు ఎవరన్నా అడిగినప్పుడు చెప్పచ్చు అర్థమైంది. అలాగే టైం ఎప్పుడు వేస్ట్ నేను చేసుకున్నాను. మా మధ్యగారి పెళ్లికి పెర్మంటర్ నుంచి మా వదిలితే తెచ్చుకున్నాను, ఎన్ని తలా పుస్తకం వేరేమైనా చెప్పాను దేవముడిలోని సర్వేసి అలాగే అన్నీ మిగిలిన పెద్దగా చదవలేదు కానీ ఈ గుర్తున్నాను. గీతోపన్యాసాలు చిన్నప్పుడు చదివాను, గీతోపన్యాసం దాంట్లో ఉదాహరణలు అలాగా. అప్పుడు మీకు చదవక లేకుండా రోజు సత్సంగం మీకే రోగం ఏంటారా? ఏం రోగం? భవరోగాన్ని వదిలించుకుని జ్ఞానం మీరు రోజు అందుకుంటున్నారు, మీకేం రోగం? సెలవులు అది పెట్టుకుంటున్నారు. రామకృష్ణ వచ్చాక మరీ విడ్డూరం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకునేటట్టు పెట్టాడు. మరి ఎన్ని చిత్రాలు కదా, మీకేం రోగం? మీరు ప్రయత్న లోపం లేకుండా ఉండటం ఒక్కటే మీ రోగం. ప్రయత్నం చేస్తే అనుకోండి ఇంక ఏ రోగం, భవరోగానికే రావాలి సార్, మళ్ళీ జన్మకే రావాలి. సరదాగా ఉందా? జన్మలు ఎత్తునే చాలా. ఇంకా ఏదైనా సరదాగా ఉంటే నాకు సంబంధం ఉంది. నేను పుట్టినాం మనం 3వ పుస్తకం చిన్న పుస్తకం www.brahmanamma.com చూసుకోండి, పుస్తకాలన్నీ దాంట్లో ఉన్నాయి. 3వ పుస్తకం మనస్సుని ఒప్పించి బొచ్చగించి లాలించి ఎలాగైనా సరే అమ్మ అమ్మ నీ దాని బతిమాలి నువ్వు ఇప్పుడు నా దగ్గర రాదు అని అలా రాసింది 3వ పుస్తకం. అర్థమైందా? ఆ రోజు ఇంకోటి ఇంకోటేనా మన నటరాజ్ తగ్గిస్తారు, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు, ఉత్తర ద్వారాన్ని దేవంటారు, ఇంకోటేనా? మొత్తం మీద ఆ రోజుని సత్సంగం వాళ్ళు వచ్చి ఇంకా రాసేసుకుంటున్నాను. నేను స్నానం లేదు ఏమీ లేదు అమ్మా, మేము గుళ్ళో కూడా వెళ్ళి వచ్చేస్తాం సత్సంగానికి అమ్మా.
ముందు లోపల నుంచి వచ్చింది రాష్ట్రంలో అలా చదువుపించాను. దాని గురించి మూడో పుస్తకం అలాగే ఏ టైంలో ఏది వచ్చిందో ఈ బ్రహ్మ రాసేసి ఈ వాక్యాలే ఇంకో పాపం రా చెప్పి వాక్యాలు పాడవకుండా అంటే ఉండాలంట వాడతారా నేను బ్రహ్మ. అలాగే ఏ టైంలో ఏది కావాలో అది చేస్తాను. మిత్తి మీద నిద్రపోకూడదు, మిత్తి మీద ఆహారం తీసుకోకూడదు, మిత్తి మీద వారితే దాంట్లో ఎన్నో దోషాలు. జ్ఞానం చెప్పుకోవటం వేరు, దోషాలు అయితే దోషాలు ఉంటాయి. మామూలు విషయాల్లో దోషాలు వచ్చాయి, దాన్నేమో లిమిట్గా మాట్లాడుతున్నాం. ఎవరినో వచ్చామో వాళ్ళకి ఆ పాయింట్ అంతే. ఫోన్లో నాకు పాయింట్ రాక ఏదైనా అనుకుంటే ఆ పాయింట్ చెప్పేసి వద్దు, మిగిలిన నాకు అవసరమైన మాట్లాడాలి. మరి వ్యవహారంలో మాట్లాడుకోవాలంటే ఆ టైం పెట్టి మాట్లాడేసుకోవాలి. అలా మీరు మీ జీవన విధానాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే రోజు యోగా డిగ్రీ, లేకపోతే వేళ ఒక్క రోజే యోగా డిగ్రీ. ఎందుకంటే మీకు కాదు అందరికీ, నాకు మీకు అని ఏమి వేరు కదా, మన అందరికీ. అందుగురించి ప్రతి సెకండ్ కూడా పరమాత్మయే అన్న భావించాం. అమ్మమ్మ నానమ్మ డే కూడా పెట్టాం. ఎక్స్ట్రా ఏ అన్ని డేలు ఉండగాలేదు. అమ్మమ్మ ఎంత కష్టపడి పెంచుతుంది, నానమ్మ ఎంత కష్టపడి పెంచుతారు, ఇద్దరు తాతలు ఎంత చెప్తే టెంకాలు ఊళ్ళో కాదు. తాతయ్యలు అమ్మమ్మ, తాతయ్య తాతయ్య అమ్మమ్మ, తాతయ్య నా మరి ఆళ్ళదే కూడా పెట్టు. అది అర్థమైందా అమ్మా, ఇదంతా గొలుసు లాంటి జీవితం. మనకు మనమే అన్నీ చేసేసుకొని అందరి సహకారంతో అన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఇవి ఉన్నాయి ఈ వాట్సాప్లు, మన అన్నీ ప్రింటింగ్ ఒకళ్ళు చేస్తున్నారు, డబ్బులు మనయైనా అన్నీ చే మీరు తవ్వకపోయి తవ్వకలు చేశారు లేదా ఫంక్షన్ అంటే డబ్బులు నాయనా. మరి అందరూ సహకారంతో కదా జరుగుతుంది. అందరికీ నమస్కారం. చక్కగా సహకారంగా అన్నీ జరిపించాడు బ్రహ్మ. ఇంకా అంతే, ముందు సహకారం చేయకుండా మీకు నిరాకారం చెప్పితే ఇక్కడ నేను ఒక్కదాన్నే మిగుతాను వాళ్ళు తెలిసేటప్పుడు. అందు గురించి అతను భక్తులు ఆటలో వీటిలో పెట్టి 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 అంతే. ఇప్పుడు మీకు ఏమీ లేదంటే ఏమీ లేదు తెలుసు, అవునా? ఇది చెయ్యాలి, చూడాలి, వినాలి. చేయలేదు అన్న భావం లేదు ఇంక మన సత్సంగం. బాగా ధ్యానాలు చేసుకున్నాం అనుకుంటున్నాం. ధ్యానం అంటే ముఖ్య కూర్చుంటే వచ్చేది జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేస్తే నిలబడి. ఇప్పటి వరకు జ్ఞానం గురించి చెప్పుకున్నట్టు మనం సహకారాలు అన్నీ చేసుకున్నాం, అన్నీ కరెక్ట్గా చేసుకున్నాం. జ్ఞానం అంది తాను తప్ప రెండో లేదు. దేవుడిలో ఉన్న ఆత్మ, నిన్నులో ఉన్న ఆత్మ, ప్రతి జీవిలో ఉన్న ఆత్మ ఒక్కటైన తేట తెల్లగా తెలుస్తుందా లేదా? అన్ని దేవుళ్ళు పూజలు చేయబట్టి ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అని లేదు కదా, ఉన్నదంతా నేనే అని తెలుస్తుందా లేదా? ఇప్పుడు మీకు దాంట్లో ప్రాక్టికల్గా అన్నీ అయినాయా లేదా? ఇప్పుడు ఇంక ఇంకేముంది, ఉన్నది నేనే అని తర్జాగా ఉంటుంది. అమలందరూ కరోనా ఇంకే సత్సంగం కూడా లేదు కాబట్టి ఇళ్ళల్లోనే ఉండి హాయిగా కొద్దిసేపు ధ్యానం, కొద్దిసేపు వాట్సాప్ లైన్స్ చూసుకున్నాను. ఉన్నది నేనే, నేను తప్ప రెండు రోజులు అన్న భావంతో మనందరూ ఉండవలసిందిగా యోగాకే పెరుగుతున్నాను. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఎడతరపు లేని ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను. నేనంటే పరమాత్మయ్యేగా ఉంటున్నాను కాబట్టి ఈ రిలాక్స్ని మన అందరం కూడా చక్కగా నన్ను పంచుకుంటూ అందరం ఉండాలని అందరు పెద్దల యొక్క అందరి యొక్క ఆశీస్సులతో ఈ రోజున ఇలా ఉన్నాను బ్రహ్మార్పణం.
ఆనందాలు చెప్తున్నాం కదా, అనుష్ఠానం అందరూ ఆనందాలు అన్ని ఆనందాలు మిగిలిన నాకు గుర్తు లేదు. మొత్తం మీద ఆనందాల గురించి ఎదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నవీతి కృతచ్చనేతి ఏతం హవాహ భావ నా తపతి ఇమహం సాధు నాకర నాకరవం ఇమహం పాపమ కరవమితి. దేని నుండి వాక్కు మనస్సు తెలియజేలక వెనుకకు మరలుస్తున్నావో పాపం. దేని నుండి వస్తున్నాయో తెలియదు కదా, నేను 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 ఈ జమీందారు అనుకుంటున్నాయి, ఈ దేహం గొప్పలే సరిపోతున్నాయి, మరి శవాన్ని గొప్పది అన్ని గొప్పలో ఏమైపోయినాయి జీవితం. నేను నేను ఎరగబాట్లేయి ఏ ఆధారంతో ఈ వాక్కు మనస్సు మనకు తెలియబడ్డందో ఆ ఆధారంతో మనం ఉంటున్నామో లేదు. అప్పుడు తెలియని వాళ్ళ గురించి అట్టి బ్రహ్మమును తెలుసుకున్నాను. దేని నుండి నువ్వు వాక్కు రావచ్చు మనస్సు మామూలు వాళ్ళకేమో తెలియకన్నాను. మనకేమన్నా ఉన్నాయి దేని నుండి దీని నుండి వాక్కు ఈ మనసు తెలియబడుతుందని చక్కగా చిత్రశుద్ధితో ఉండగలుగుతున్నాము. మనకింకేమున్నాయి బ్రహ్మాన్ని తెలుస్తున్నాం కాబట్టి విజ్ఞానం ఉంది. దేనికనే మనం భయం లేదు అని చూ. నేను పుణ్యకాలంని ఎలా చేయలేదు పాపకార్యమును ఎలా చేస్తున్నాను అని నెట్టి చింత ఇట్టి బ్రహ్మవేత్తం తప్పింపజేయాలి. ఏమీ లేదు, పుణ్యం లేదు పాపం లేదు లాభం లేదు నష్టం లేదు దేని లేదు అంటే ద్వంద్వాలు ఉండవు. సుఖం లేదు ద్వంద్వాలు ఉండదు, వ్యక్తంగా అవ్యక్తంగా వ్యక్తంగా వ్యక్తావ్యక్తంగా మనకి ఇంకేముంది. రెండు బంగారు సంఖ్యలు లేదు తెలుసు, అలా హాయిగా రిలాక్స్ నేను ఎత్తువాయుమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి ఎత్యభి సంవిశంతి తద్వి జిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి సా తపోతప్యత. బ్రహ్మాది స్తంభ పర్యంతము గల ఈ సమస్త ప్రాణులు దేని నుండి ఆవిర్భవించును, దేని నుండి ఆవిర్భవించును, దేనుండే కదా దేనిచే జీవించున్నావు, దేని చేత కదా జీవించున్నావు, దేని ఎందు లయించున్నావో అదే బ్రహ్మ. మీకు నువ్వు సత్సంగంలో అన్నీ చెప్పేసుకున్నాం కాబట్టి మేడం మీకు ఈ శ్లోకం అర్థమవుతుంది అవునా కదా, అనుభవాక్యం అర్థమవుతుంది. చదివిన అమ్మ చెప్పిందే కదా కరెక్టే కదా, లేకపోతే ఏం జరుగుతుంది దేని నుండి బ్రహ్మ అంటే మీకు ఏం జరుగుతుందరా. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మ నా మహాత్ములు పుణ్యం అంట ముందర తెలుసుకున్నాం కాబట్టి నాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది. అయితే ఏమర్థమవుతుంది దీన్ని బట్టి బట్టిన అర్థమవుతుంది. మామూలు జ్ఞానం తెలుసుకున్నాక పుస్తకం చదువుకుంటే ముందు పెద్దల దగ్గర తినాలి తినేటప్పటికి అప్పుడు అర్థమవుతుంది, అంతేకాని ఊరికేమో అర్థమవుతుంది. అట్టి బ్రహ్మమును అక్కడి నుంచి అట్టి బ్రహ్మంను ఎరుగుతుంది. బ్రహ్మం బ్రహ్మ అంటే ఊరికి వచ్చేస్తుందండి పెద్దల దగ్గర విన్నాం. మహాత్ముల అనుగ్రహం అంటే నాకు కలిగింది పెద్దల దగ్గర విని ఆచరితా అంటే ఇప్పుడు ఈ వాక్యాలు అర్థమవుతాయి. మామూలు ఏమర్థమవుతుంది పుస్తకం అనుషత్తు లేదా సన్మాన కథ అండి, మన గురించి మన కథ అవునా. అట్టి బ్రహ్మమును ఎరుగుతుంది అని ప్రకారంగా తండ్రికి వరుణుడు భృగునకు ఉపదేశింపగా అతడు భృగు తపస్సును ఆశ్రయించను విధానం అంతా చెప్పాడు తండ్రి గురుగారు చెప్పేటప్పటికి. ఇప్పుడు ఆయనకి అర్థమైంది కాబట్టి ఆయన తపస్సు
మనం కూడా ముందు అర్థమైంది కాబట్టి మీకు ధ్యానం అర్థమవుతుంది. అదే ధ్యానం కళ్ళు మూసుకుంటే ధ్యానం వచ్చేస్తుందంటారా, పాలతో పెట్టాలో నలపక్నాలు పెట్టాలో వంటలు ఉంటుంది, సలాడ్ పొత్తాలు ఏదో సోదు ఉంటుంది, వాళ్ళు వస్తారు భోజనానికి ఏదో సోదు ఎవరికి పని తగ్గట్టు అనుకుంటారు. అలా కాకుండా హాయిగా ఉంటుంది, తక్కువని అనుకోను ఇప్పుడే మీ గురించి అనుకుంటా ఉంటుంది. ఇంకే మాట్లాడతాను ఏమో ఆ టైంకి నేను మరి ఇచ్చినప్పుడు ఎవరు వచ్చిన మొదటి నుంచి ఆశ్రమానికి వెళ్ళినా కూడా నాకు ఏంటో లోపల ఉంది అంతే, ఏం వచ్చేస్తున్నారని అనిపించింది వచ్చేస్తాను. అలాగా ఇవన్నీ కూడానమ్మా బ్రహ్మే, నాకు చిన్ననాడు నుంచి బ్రహ్మ నడుపుతుంది కానీ నేనైతే ఇది చేయగలనా, ఇలా చెప్పగలనా, నాకే వచ్చును, నేను చదివేస్తానని అర్థమైందా, ఆ కూర్చోటం అలవాటు ఉంది కాబట్టి ఆ కూర్చోటం చెప్పగలుగుతుంది. అన్నం బ్రహ్మే దివ్యజనా ధృవు అంటున్నాడు, అన్నాన్ని బ్రహ్మంగా తెలుసు, అన్నం పరబ్రహ్మ అని మన చిన్నప్పటి నుంచి చెప్పారు కదండి, అన్నం వదలకూడదు అన్నంతోటే కదా ఈ దేహం తెలుసు, తల్లి తండ్రి మరి ఆహారం తీసుకోబట్టే కదా సుఖం సమితాల తయారైన శుశుభాగించు. ఆనందో బ్రహ్మే దివ్యజానా ఆనందాదేవ కల్వి మాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి. ఆనందం ప్రయంత్యభి సంవిశంతీతి శైషా భార్గవి వారుణి విద్య పరమే వ్యోమం ప్రతిష్ఠిత సయ ఏం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశు బ్రహ్మ వచ్చేన మహాన్ కీర్త్యా. ఆనందం నుండి ఈ సమస్త ప్రాణులు పుట్టుతుంది, బ్రహ్మానందంలోంచే సమస్త ప్రాణులు పుట్టుతుంది, ఆనందం చేతనే జీవించింది. మనలో బ్రహ్మ ఉందా, దేహాలంటే పుట్టినాయి కానీ బ్రహ్మ ఉందా లేదా, దేహాన్ని ధరించి వచ్చాం మనలో ఉన్న బ్రహ్మే కదా దేహాలు ధరించింది, మళ్ళీ బ్రహ్మం బ్రహ్మంగా తెలిసింది కదా జీవిస్తున్నాం కదా, అంటే బ్రహ్మ అంటేనే ఆనందం, ఆనందం అంటేనే బ్రహ్మం, దేవుడు అంటేనే ఆనందం, భక్తి అంటేనే ఆనందం, ప్రేమ అంటేనే ఆనందం, ఈర్ష్యాసూయ గుణం గుణాలు ఉంటాయి కాంక్రోధంలో మోహం వచ్చి అంతా మనసు లక్షణం, ఆనందం బ్రహ్మ మన ఎన్ని ఆనందాలే కదా బ్రహ్మానందాలు, ఆనందం నందే లయించు ఆనందంలోంచి, ఈ ఆనందంలోంచి ఎన్ని పనులు చేస్తున్నాయని మనకు తెలుసు. ఆనందం అన్న బ్రహ్మ అన్న ఏది పేర్లమ్మా పర్యాయ పదం కావున ఆనందమే బ్రహ్మమని చెప్పేసి ఆనందమే బ్రహ్మని మనం చెప్పే ముందే చెప్పేసుకుంటాం, అంటే అనుభవాక్యమే కదా ఈ రాష్ట్రం బ్రహ్మమనే ప్రభు తెలుసుకుంటాం. ఈ సుప్రసిద్ధమైన బ్రహ్మ విద్యను వరుణుడు గురువును ఉపదేశించు, ఇది శ్రేష్టమైన హృదయాకాశం ప్రతిష్ఠపడింది, ఎవడు ఈ విధంగా తెలుసుకున్నో అతడు బ్రహ్మమునందు సుప్రతిష్ఠుడవుతున్నాడు, అన్నము కలవాడు అగుతున్నాడు, అన్నమును భుజించుటకు వలసిన దీపాగ్ని దీప్తాగ్ని కలవాడు అగుతున్నాడు, మరియు అతడు మహాత్ముడు ప్రజలు పశువులు కీర్తి ఉన్నది వారితో కూడిన వాడు అన్నం నింద్యాతం, అన్నం నిందిపరాదు అది వ్రతంగా చెప్పబడుతుంది, మన పెద్దోళ్ళు చెప్పేస్తారు ఉపనిషత్తు చదవండి అంటే వాళ్ళకి ఆడ పెద్దోళ్ళు చెప్పేసుకుంటారు వాళ్ళకి చదువు రాపండి, అలాగా ఇవన్నీ చదువు చెక్కలేదు చదువు రాపోయినా మన పెద్దోళ్ళు చెప్పినా ఈయనైతే అదే మనకి అలవాటు తిట్టిన ఆయన తిట్టి నీళ్ళు పట్టింది అన్నీ మాత్రం చెప్తే వెనకండో. ఇప్పుడు సెలవుల్లోని సీరియల్లో నేను పిల్లలింటికి పిల్లోడింటికి వెళ్ళినప్పుడు చూస్తే ఏకపిల్లలే ఆడోళ్ళు అంటే అంతా నెగిటివే, ఇంకా వాళ్ళ మనసుకి ఆ చూసిన వాళ్ళకి నెగిటివ్ దాకా పాజిటివ్ ఎలా వస్తుంది, అందుకని సీరియల్ చూడకండి
నేను ఎందుకంటే మరి వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు చూసినట్టు ఉంటాను, ఓ మొక్క వేసి మళ్ళీ, కానీ మళ్ళీ ఏమైందని మధ్యలో అనాలని కలుపుతాను. అబ్బాయిగా సినిమా చూస్తే అలా కలుపుతాను, వాళ్ళు ఎంత పోన్నారు వీళ్ళు ఎంత పోన్నారు అని వేస్తాను, గడుపు గుడ్డు చూస్తాను. అబ్బాయిగా ఉండాలి, యుక్తిగా నడుపుతాం, లేకపోతే మనల్ని సంఘంలో చేర్పించుకోరు. సంఘ జీవులు కాబట్టి నాతోనే ఉంటా, ఉంటేదో నేను ఇది చూడను, నేను ఇది తిన్ను, నేను ఎలా ఉండను, నేను మాట్లాడను అని ఏమీ అన్ను. అందరితో పాటు ఉంటూ తనతో తాను అందరిలోనే బ్రహ్మే కదా ఉంటా, ఆ బ్రహ్మం బ్రహ్మంగా ఎంజాయ్ అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదోహమన్నారా. నేను అన్న స్వరూపుణ్ణి అవుతున్నాను, నేను తీర్థమగు జఠరాగ్ని కలవాడు. మన పొట్టలో జఠరాగ్ని అనుకుంటే ఎన్నంత అయిపోతాను, ప్రేరణ అపార ఉదాహరణ ప్రేరణ సమాన వాయువుగా నిలిచి అంతే ఆ రక్తం ద్వారా కదా ఉమ్మని ఐతర ఏయో పరిషత్ ఆత్మవాయుధమేకేవాగ్రహ్యత్నుషత్క్షతలోకానుసృజాయి. ఈ ప్రపంచము సృష్టికి పూర్వము ఒకే ఆత్మగా ఉండేది, మనందరికీ తెలుస్తుంది కదా, ఒకే బ్రహ్మ ఉందని. ఆ బ్రహ్మలోంచే కదా సృష్టి వచ్చిందని చెప్పుకున్నావా లేదా, అదే మొక్క చెప్తుంది. అంటే మనకు ఉపనిషత్తు అంటే ముందే అయిపోయింది, ఈ ప్రపంచం సృష్టికి పూర్వం ఒకే ఆత్మగా ఉంది, ఒకే ఆత్మగా ఉంది. దీంట్లో వచ్చే సృష్టి వచ్చిందని చెప్తాం, ఈ ఆత్మ తప్ప వేరొకటి ఏది లేదు. మరి ఆత్మే మనలో ఉంది, అందరిలో ఉంది, అందులో ఉంది, నేను ఆనాడే తెచ్చేసుకున్నాను అనుకుంటున్నాం లేదా, చెప్పినా మనం వెంకటేశ్వరంలో చూస్తా చూస్తానండి. అలా అలా అలవాటు బ్రహ్మ చుట్టువంటి నీ ఖాళీ అని మీకు అస్తమానం అన్నీ తెలియదు. మనకి మనం అలా అలాగా లాక్కుంటా పెట్టుకుంటా ఉంటేనే ఒక్కటి తెలుస్తుంది, తత్వశ్రేణ చేస్తేనే తెలుస్తుంది, లేకపోతే ఏం తెలుస్తుంది. ఆ తర్వాత బ్రహ్మంగా చుట్టుంటే ఏమీ లేదు, నాలో అనంతం నేను అనంతం అంత అలా ఉండిపోతుంది. ఎత్తించేదం ప్రాణి జంగమం చెప్పి పతత్రి చేయచ్చ స్థావరం సర్వం తత్వజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రో లోక ప్రజ్ఞా ప్రతిష్ట ప్రజ్ఞానం బ్రహ్మ బ్రహ్మ స్వయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. దీంట్లో నాలుగు వాక్యాలు శంకరాచార్య వారు పెట్టారు మహావాక్యాలు. ఎత్కించేదం ప్రాణిజంగమం చ పతత్రి చైత్య స్థావరం సర్వం తత్వజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రో లోక ప్రజ్ఞా ప్రతిష్ట ప్రజ్ఞానం బ్రహ్మ. స్థావర జంగమాత్మకు ప్రపంచమంతయు బ్రహ్మే. మీకేమంటాం, ఏది చూసినా బ్రహ్మే. ఈ చక్రం మరి వేసుకున్నాం, ఈ చక్రంలో ఇంకా బోళ్ళు ఉన్నాయి, ఇంకా అంతే వేసుకున్నాం, సృష్టి అంతా ఇక్కడెక్కడ పడుతుంది అనుకున్నాం. ఏంటంటే అనుకుంటూ విశ్వాత్మ స్థావర జంగమాత్మకు మగు ప్రపంచమంతయు బ్రహ్మము. ప్రతీది పరమాత్మే కదా, పరమాత్మ లేని చూడటం ఏముంది, అండ పిండ బ్రహ్మానంతా నేనే, నేను నేను చూడటం లేదు, నాకు వచ్చినాయా లేదా, అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండ పిండ బ్రహ్మానంతా నేనే, నేను లేని చూడలేదు. నువ్వు వచ్చిందని చెప్పానా లేదా, శిలాది స్థావరాలు పక్షులు ఇంకా నువ్వు సమస్త ప్రాణులు ఆ బ్రహ్మంగానే ఉన్నావు, సమస్తము ప్రజ్ఞానేత్రమే, సమస్తము ప్రజ్ఞానం నందు స్థాపింపబడింది, అంతా బ్రహ్మే. ప్రజ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మే, తెలువన్న బ్రహ్మే, నువ్వన్న బ్రహ్మే, నేనన్న బ్రహ్మే, బ్రహ్మే ఏదన్న బ్రహ్మ. లోకమంతయు ప్రజ్ఞానేత్రం, ప్రజ్ఞే ప్రతిష్ఠింపబడింది, ప్రజ్ఞానమే బ్రహ్మ, బ్రహ్మ అన్న ప్రజ్ఞానం, అహం అన్న బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి.
ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వం నమస్సన్నా. సో ఏదైనా దాంట్లోనే రండి. ఒకటే నేనే అంత అన్నా అంత నేను ఒకటి కదా, నాకు అలా వచ్చిందన్నాను. ఎక్క తేజోమయం అయిపోయింది, మాట్లాడుతున్నాను అంటే కుదరలేదు. తప్పదు కదా, మనోమౌనంతో ఉంటూ పైకి మాట్లాడింది. నీకు అర్థమైందా? ఈ ఖాళీ అప్పుడే వచ్చింది, వచ్చినా మనోమౌనంతో. లోపలేమో నాతోనే ఉంటాం, పైకి మాత్రం వాగుడికాయలో వాగకపోతే సంసారంలో కుదరదు, ప్రపంచంలో కుదరదు. మామూలుగా లేకపోతే కుదరదు కదా. జ్ఞాన్ని జ్ఞాన్నే గుర్తు, జ్ఞాన్ని జ్ఞాన్ గుర్తుంటాడు. నేను మరి మామూలుగా మామూలుగానే ఉండకపోతే ఎలా కుదురుతుంది? నేను జ్ఞాన్ని అని కూర్చుంటే కుదురుతుందా? అందరిలాగే ఉండాలి, అందరిలాగే అన్నీ చేస్తూ వింటూ అన్నీ చేయండి, బ్రహ్మాత్మంగా ఉండండి. ఏ రెండు ఉన్నాక దేహం దేహం ఉంది కదా, దీనికి ఈ నాటకం, ఇది నాటకం ఏం లేదు, అసలు నటనే లేదు. ఉన్నది ఉన్నట్టు దానికి ఉన్నది, దీని గురించి ఆలోచించకండి. దీని గురించి, దీని ద్వారానే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. అర్థమైందా? నాటక రంగంలో నటులు ఓం అని అక్షరం ఏంటి? శాంతోగ్యోపనిషత్తు ఓమితే తదక్షర ఉద్గీతం ఉపాసేత. ఓం అని అక్షరం ఉపాసం, ఓం అని గానం చేయ హరి అంట గానం చేస్తూ ఉంటే ఏ ఆలోచన ఉండవని అలా ఓంకారం గానం చేయటం. ఏమి ఏమి నానలేదు, అన్నీ చేస్తూనే అంత పరమాత్మ ఉండగలుగుతున్నాం కాబట్టి దేని ఎందుకు మనసు పెట్టుకున్నాము, జాగ్రత్తగా ఉండాలి. సయేతదేవం విద్య విద్వాన్ అక్షరం ప్రణౌత్యేత దేవాక్షరం స్వరమృతమ భయం ప్రవిశతి తప్రవిశ్య యదమృత దేవాస్తదమృతో భవతి. ఏ తిత్తవా తీ కదులుతుందని ఏ విద్వాంసుడి ప్రకారంగా అక్షరమై అమృతమై అభయమై ఉండి ఓంకారం ఉపాసించున్నాడు అతడు దేవతలోనే అమృతత్వం పొందుము. మనం అందరూ దేవుళ్ళు, దేవతలు మనమే, దేవుళ్ళు మనమే. అర్థమైందా? మనసుతో ఉంటే దెయ్యాలం, మనసు లేకుండా ఉంటే దేవుళ్ళు. ఓయ్ బంగారు వినిపిస్తుందండి, మనసుతో ఉంటే దెయ్యాలు, పిచ్చాస్ భూతాలు ఇంకేమున్నాయో నాకు తెలియదు. సర్వం కలుయుతం బ్రహ్మ తజ్జనానీతి నీతి శాంత ఉపాసేత. నామరూపాత్మకమగు ఈ ప్రపంచం అంతయు బ్రహ్మమే అయి ఉన్నది. అందుకు నామరూప గుణాలని చూడను అంటారు, కరెక్టా కదా? మీ నామరూప గుణాలని చూడను, ఈ ప్రపంచం అంతా బ్రహ్మే, బ్రహ్మంగా చూస్తాను మిమ్మల్ని, కరెక్టా కదా? నామరూపనే గుణం చూడను అన్న ముక్కు సరిపోయిందా లేదా? ఇదంతా బ్రహ్మ అయినప్పుడు ఎవరు చూస్తాం, ఏమింటాం, ఏం మాట్లాడతాం? నేనే అంత అయినప్పుడు ఈ జగత్తు దాని నుండే కలిగింది. ఈ ఖాళీలో వచ్చే కదా అంతా వచ్చింది, దానిందే లైవ్ అవుతుంది. దాంట్లో వచ్చాం, దాంట్లోనే లైవ్ అవుతుంది. మనకేం దానిందే ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఈ జరిగిన నాటకం అంతా దీనిందే కదా ప్రత్యక్షమైంది. కాబట్టి శాంతుడే బ్రహ్మాన్ని ఉపాసించాలి. మనం గ్రేట్ యోగా డే అంటే మనది, అర్థమైందా? అందరూ నేర్చుకుంటారు, మన ఊళ్ళు అందరూ నేర్చేసుకుని యోగులుగా జీవన్ముక్తులుగా బ్రహ్మానందంతో ఉంటున్నారా లేదా? ఇందాక తిట్టారు ఏమనుకో, తిట్టం కాదు, జీవనం బ్రహ్మం చెప్పింది. ఇప్పుడు మళ్ళీ మన ఊళ్ళు అందరూ ఉన్నారు కదా, ఈ చెప్పిన మొక్కలు అందరూ శుభ్రంగా చేస్తున్నారా లేదా, ఉన్నారా లేదా? మన అందరూ యోగులు, పరమాత్మ స్వరూపం అందరికీ వంద. సౌమ్యేకేన మృత్యుందే మృత్యుందేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్వ
వాచారం రుణం వికారం నామధేయం మృతికే దేవ్య సత్యం వ్రతాలు కిరణి సౌమ్యుడవగు శ్వేతకేతు మృతికామయములైన ఘటాది పదార్థం నన్ను మృతికే నీవు మనం ఘటాలైన మట్టి నుండి తెచ్చుకుంటాం మట్టి పాత్రలు మళ్ళీ మట్టిలో కలిసిపోతున్నాం అంటే ఏం మట్టి అనుకున్నాం ఏ మట్టి అనుకున్నావా అదే ఓయ్ మట్టే ఇది మట్రా అర్థమైందా మట్టి తెచ్చుకున్నాం అప్పించింది గురుదేవి ఆ తెచ్చుకుంది మళ్ళీ నీ మీకు ఇంకా చిన్నపిల్లలు తెలియదు మళ్ళీ ఇంతే ఏమై ఎంత అవుతుందంట మూడిది ఎంత అవుతుంది అర్థమైందా ఇంత మనుషులు ఇంతే అవుతుందంట అప్పు తెచ్చేయాలంట అర్థమైందా మట్టి తెచ్చుకున్నాం మట్టిలో కలిసి నువ్వు కొండ అంటే ఆ కొండ అనుకోకు ఇది కొండ ఎట్ల ఉంటే కొండ ఘటాకర్షం మటాకర్షం ఘట్టం అంటే కొండనా ఏమో నాకు తెలియదు ఈ ప్రపంచం అంతే బ్రహ్మమయ్యుంది ఆ బ్రహ్మమే సత్యమే అది దీనికి సాగు పుట్టుకేమో పరమాత్మే విపుత్తి మార్పు చెందేది దీనికి ఏమీ లేదు అలా ఉండిపోవటమే మనం అనుకుంటాం అర్థమైందా గోడలు సొమ్ము ఎలా అర్థిపోయింది అలా మనం బ్రహ్మంగా అలా అర్థిపోవాలి అనిపించిందా పరమాత్మయే ఫ్యాన్ ఉన్నా ఫ్యాన్ లేకుండా ఉన్నా ఒక్కలా ఉండాలి అప్పుడు ఏమవుతుంది మనసు లేనట్టే కదా మనకి సదేవ సౌమ్యేద మగ్ర ఆసీదేవ దేకమేవా ద్వితీయం నామరూపాదులతో కూడిన జగత్తు ఉత్పన్నం అవుటకు పూర్వం సత్తుగా ఏకమై అద్వితీయమై ఉన్నది అద్వితీయంగా ఉన్నది ఏకమై ఏకంగానే ఉంది కదా అద్వితీయంగానే ఉంటుంది అది మనం చెప్పింది స ఏషోణి మై తదాత్మమిదం తదాత్మ్యమిదం సర్వం తత్సత్యం చ ఆత్మా తత్వమసి తత్వమసి శ్వేతకేతో తత్వమసి అంటే నేను భలే నేను నేనే నువ్వు నువ్వేనే నొప్పితే నేను ఇది అన్నం సినిమాలో నాగరిస్తాను నేను వచ్చుకున్నట్టున్నా ఈ మాట ఏంటి ఇది నాకు వద్దు అని మానేశాను వినిపించిందా తత్వమసి నా వచ్చింది ఆ తర్వాత ఎవడో చెప్పుకుంటాంటే తత్వమసి అంటే నేనే నువ్వు నువ్వేను అర్థమైందా బ్రహ్మాస్మి అన్నీ అలా తెలిసినాయి లోపల నుంచి నేనే బ్రహ్మను బ్రహ్మనే నేను అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి ఐమాత్మ బ్రహ్మ అన్నీ నాకు లోపల నుంచి వచ్చేసాయని లేదా నేనే అంతాను వచ్చిందా లేదా నేనే నువ్వు నువ్వే నేను వచ్చిందా లేదా నేనే బ్రహ్మను బ్రహ్మనే నేను వచ్చిందా లేదా మహావాక్యం సర్వం లేదా సర్వం బ్రహ్మమయంగా ఉన్నానా లేదా ఏకాత్మంగా ఉన్నానా లేదా ఈ మహావాక్యాలే మన భాషలో వచ్చింది వ్యవహార భాషలో అంటే ఆ బ్రహ్మే వాక్లో ఇచ్చిందా లేదా ఆ వాక్తోటి నేను బతుకుతున్నానా లేదా లేదా మీరు అడిగినా అదే కదా చెప్పింది నాకు అంతనేమి రావు ఓ శ్వేతకేతు ఈ సమస్త ప్రపంచము పరమాత్మ చే పరిపూర్ణమైంది ఎప్పుడు పూర్ణమద పూర్ణమదం అంటూ ఉన్నా పరిపూర్ణంగా ఉంది ఆ పరమాత్మే సత్యం అదే ఆత్మ అదే నిర్మయం అదే నిర్మయం అర్థమైందా ఆచార్యవాన్ పురుషో వేద తస్య తావదేవ శిరమ్యావన్న విమోక్షే ఆచార్యుడైన మంజుడు బ్రహ్మము తెలుసుకుని వెంటనే మోక్షమును బడయుచున్నాడు అర్థమైందా పరమాత్మగా ఉంటున్నాం కాబట్టి మనకు ఉన్నది మోక్షం మోక్షం కోరుకేమీ లేదు నాకు చిన్నప్పటి నుంచి
నిజంగా భగవద్గీతలో మోక్ష సన్యాసయోగం అన్నాడు కదా, నాకు మోక్షం ఇచ్చలేదు, ఉండిపోవాలి ఉండిపోవాలి ఉండిపోవాలి, ఎందుకు ఇచ్చలేదు, దేహం నేను కాదు అంటే నేను మోక్షం అట్లయినా మోక్షం అని ఇంకా పేర్లు ఊర్లు అక్కర్లేదు, నీ దేహం నువ్వు కాదని తెలిసాక ఉన్నది నువ్వే అన్నప్పుడు మోక్షం కాక ఇంకేంటి, నా పాయింట్ అది అర్థమైంది. మోక్షం దారులు మోక్షం అయ్యే ఉన్నాం, మోక్షం ఎవరికే దేవుడికి, దేవుడుగా ఉన్నట్టు మానేసి నాకు మోక్షం కావాలి నాకు మోక్షం కావాలి పాట పాడితే ఏమి రాదు, నువ్వు దేవుడుగా ఉండు, దేహం నేను కాదనుకో అదే మోక్షం, ఏమన్నా తప్ప అనే చెప్పింది ఈ దేహం నేను కాదు, ఎలాగా మహాత్మ చెప్పిన రాసిన పుస్తకం ఉంది, నువ్వు ఉన్నదంతా మోక్షమే కదా, దేహ భావన ఉంటే మరి నాయతో ఉన్నట్టు కానీ అవునా, అంటే ఇంక మోక్షం అనే కోరిక నాకు లేదు, ఎందుకంటే ఉన్నదంతా నేనే నాకు మోక్షం ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతాం, నాలో నీలో అందలో అంతలా ఉన్నది అంతే, అది తెలుసుకున్నాను అలా ఉండిపోతాను, నాకు ఇంకే కోరిక ఏముండదు, మోక్షం మోక్ష జ్ఞానం మోక్షం అయ్యే ఉంది, సరే దేవుడికి మోక్షం, దేవుడే మోక్షగా జీవుడుగా ఉంటే మోక్షం కావాలి, జీవుడుగా లేం కదా, దేహం నేను కాదు, నేను మోక్షంతో ఉన్నానా లేదా చెప్పండి, బ్రహ్మంతో ఉన్నానా లేదా అన్నా నుంచి మీరు చూసినప్పటి నుంచి అంతకుముందు నుంచి నాకు నేను తెలుసు, ఏ కోరికలు ఏ మాటలు ఏమి ఉండవు, ఉన్నది నేనే నాకు ఏముంటుందా, నాలోనే అన్నీ జరుగుతాయి, సోహం భగవో మంత్రవి దేవాస్మి నాత్మవిత్, సోహం 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 అం సోహం 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 శివోహం శివోహం ఇయన్, సోహం భగవో మంత్రవి దేవాస్మి నాత్మవిత్ శృతం హేవమే భగవద్దృశ్యే వ్యస్తరతి శోక మాత్మవిదితి సోహం భగవతో భగవ శోషామి తం మా భగవాన్ శోకస్య స్పారం తారయత్తితి, నారదుడు సనత్ కుమారుతో అంటున్నాడు, మహాత్మా నేను మంత్రవేత్తగా ఉన్నాను, ఆత్మవేత్త కాలేదు, మంత్రవేత్తగా ఉన్నంతసేపు ఆత్మవేత్తగా కాలేదు, నేను మీకు అందుగురించి ఏ మంత్రాన్ని ఇచ్చానా, హం బ్రహ్మాస్మి మొన్న ఎవరో ఎవరో చెప్పారు నాకు ఫోన్లో, హం బ్రహ్మాస్మి అమ్మగారు ఇచ్చారా అని అడిగారు, అసలు హం బ్రహ్మాస్మి నువ్వు అయి ఉండగా ఇంకా మంత్రం ఏంటి, నువ్వు అలా ఉండిపోతున్నావు, మంత్రం అంటే జపం, అసలు ఆ గొడవ ఎందుకు నీకు, అలా ఉండటమే చూస్తూ వింటూ మాట్లాడుతూ జీవనోదానంలో అలా ఉండిపోతున్నావు, సాక్షాత్తు బ్రహ్మం మనకుతో మనం అయి ఉండగా ఇంకే మనకు మంత్రాలు ఏమి ముందు అంటే ఇష్టారామ అన్నీ మాత్రం ఇంకా అంతే ఇంకా అలా ఉండిపోతుంది అవునా కదా, మహాత్మా నేను మంత్రవేత్తగా ఉన్నాను, నారదుడు అంటున్నాడు సనత్ కుమార్ ఆత్మవేత్త కాలేదు, ఆత్మవేత్తే శోకం నుండి విడివడి ముక్తులకు నన్ను పెద్దల వలన విన్నాను, నారాయణ నారాయణ అంటాడు కదా నారదుడు, నేను ఎప్పుడు ఆయన అనుకుంటాను కరెక్ట్ అయిపోయింది, నేనే గొప్ప ఉండి అంటే అక్కడ అహం కాదు దేహంతో కాదు నేను మాట్లాడేది, ఆత్మగా ఉన్నాను కాబట్టి నారాయణ నారాయణ అంటాడు, ఆలోచించు నేను అలా అనుకున్నాను తప్పేంటి, నారదు నేను ఒకటే ఆత్మవేత్తే శోకం నుండి విడివడి ముక్తులవునని పెద్దల వల్లనే విని ఉన్నాను, నేను శోకం నుండి ఉన్నాను, నన్ను శోక సముద్రం నుండి దర్జేర్పట్టారు అని నారదులు అంటారు సనత్ కుమార్, సనత్ సన్నందాదు సనత్ కుమార్ అయ్యి అంటారు నన్ను గుడ్డోళ్ళు చిన్న చిన్న పిల్లలు అవన్నీ కథ ఉంది, యావై భూమా తత్సుఖం నాంటే సుఖమస్తి భూమైవ సుఖం భూమాత్వ విజిజ్ఞ సితవ్య ఇది భూమానం భగవో
విజిజ్ఞాస ఇది సనత్ కుమారుడు అన్నాడు. ఓమా ఓమానందం అంటే గొప్పదైన ఇదంతా బహుమానం. అందరిలో ఉన్న బ్రహ్మానందం, గోమానందం, పరమానందం ఏదైనా పేర్లే, బ్రహ్మానందం చాలు మనకి, వంద శ్లోకాలు అక్కడ గోమా గొప్పది చెప్పేసాడు. బ్రహ్మమన్నా ఆత్మన్నా గోమన్నా అవునా అన్నది వేసు అల్పమైన దాని ఎందు సుఖం ఉండదు. ఈ ప్రకృతిలో ఏం సుఖం? అప్పుడే తిడుతున్నాం, అప్పుడే తిట్టుకున్నాం, అప్పుడే పొగుడుకున్నాం, అప్పుడే తిన్నాం, అప్పుడే కాలుపుచ్చు. ఇంకా అసలు దీంట్లో దీంట్లో రోజు ఎలా ఉంటుందో మనకి తెలుసు కదా, దాని ఎంత సుఖం లేదని తెలుసు. పరమాత్మ ఉంటుంది సుఖని కావున గొప్పది వేసు అంటే భూమా భూమానందం బ్రహ్మానందం ఆ గొప్పదే ఆ ఆత్మనే తెలుసుకున్నాను. అంత ముందు ఎన్నో ఉపనిషత్తుకి ఇప్పుడు ఎన్నో ఉపనిషత్తుకి అర్థమైందా? మహాత్ములు త్యాగరాజ భవనానికి వచ్చేస్తే పొద్దున ఏడింటికి వెళ్ళిపోయేదాను కదా, అప్పుడు నీకు అర్థమైన దానికి ఇప్పుడు నీ అనుభవానికి ఈ పుస్తకానికి అర్థమైందా లేదా? అనుభవించటమే గొప్పది. వింటూ వినాలి, వినకుండా నీకు ఈ రోజునే అనుభవంలోకి రాలేదు, విన్నావు అనుభవిస్తున్నావు, అప్పుడు మళ్ళీ చెప్పుకున్నా హాయిగా ఉంది అనుభవే హాయిగా. ఎత్ర నాణ్యత్ పశ్యంతి ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యశృణోతి నాణ్యత్ విజానాత్ స భూమాద ఎత్ర నాణ్యత్ పశ్యత్య ఉచ్యనో ఉచ్యనోత్యన్య విజానాతి తదల్పం ఏ వై భూమా తదమృతం మృత మద యదల్పం తన్మధ్యం. దేనేందు ఆత్మేందు దానికంటే, దేనేందంటే ఆత్మేందు దానికంటే వేరేంది ఏది కనబడట్లేదు, ఇంకేముంది ఇది తప్పించేదో కనిపించదా? ఇది తప్పించి నామరూపం గుణాలు కనిపించలేదు, వాళ్ళని వీళ్ళని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఏం కనిపిస్తుంది? వినబడట్లేదు తెలియబడట్లేదు, అదే భూమ. దీనికంటే వేరేంది అంత ఇవ్వాలి మామూలే కదా ప్రకృతి. ఇది ఒక్కటేనా? కానీ వ్యవహార భాషలో చెప్పుకునేటప్పుడు చెప్పుకోకపోతే ఎలా కుదురుతుంది? నేను చచ్చిపోతున్నాను అమ్మో అనాలదా? నేను చచ్చిపోతానన్నప్పుడు నేను చచ్చిపోతున్నాను అనాలదా? మీరు జ్ఞానంగా మాట్లాడితే నేను జ్ఞానంగా మాట్లాడతాను, మీరు వింటున్నారు కదా అని వస్తుంది అనుకుంటున్నాను. లేకపోతే మీరు ఏ సోచ్ చెప్తే నేను అదే సోచ్. ఎందువల్ల లోపల అనంతంగా ఉంటూ మీ దేహాల సోది ఏం మాట్లాడితే ఈ దేహంతో సోది మాట్లాడాలన్నది, లేకపోతే సంఘజీవిగా ఉండమని నాకు నా చిన్నప్పుడు తత్వం ఇచ్చాడు. ఇప్పుడు కోపం వచ్చేసి ఎవరేం మాట్లాడు ఎందుకు టైం వేస్ట్ చేస్తుంది? తర్వాత నిదానంగా మనకు ఎదురాకూడదు అన్న కాడికి కొంత వచ్చింది. ఆ తర్వాత నాకు ఎదురంటా నేను బాగా ఉంటాను సార్ అని నాకు నేను కాడికి వచ్చాను. ఇలాంటివి విన్నప్పుడు జ్ఞానం విన్నప్పుడు అందరికీ వచ్చే లక్షణాలు అయ్యాయి. వాళ్ళు అందరూ లైన్ పట్టుకోవాలనుకుంటారు. ఆ తర్వాత నువ్వు లైన్ పడితే చాలా ఇద్దరు వస్తుంది నాకు వచ్చింది కాబట్టి వచ్చాను. నువ్వు నేను బాగుంటే మీరు బాగుంటారు, నేను బాగోకుండానే బాగుండదు బాగా ఉండటం అంటే చెప్పచ్చు. బాబోయ్ నన్ను ఎంతమంది రోజు చెప్తారు నా చిన్న మీరు ఎలా ఉండండి, మీ టైం వేస్ట్ అయిపోతుంది అమ్మ చిన్నమామని అమ్మ స్వరపుణామని అయ్యి తులసి ముందు నీళ్ళు వస్తుకో, సూర్యుడికి దండం పెట్టుకో, పూజే మొండాదేవుడు ఆయన చెరపుతున్నావు ఆయన అబ్బాయిని తీసుకుపోయాడు మొండాదేవుడు మొండాదేవుడు ఏదో పూజ చేద్దామని ఈ మధ్యన మొదలెట్టారు మొండాదేవుడు నా కొడుకుని తీసుకుపోయాడు అందుకు నేను చేయనండి సేత కూతురు ఏడిపించేస్తాను మొండాదేవుడు అంతే. ఓహో దేవుడు తీసుకెళ్ళలేదండి దీన్ని చెప్పినా అర్థం అవ్వట్లేదండి నాకు తత్వవిషయం తెలుసు కదా ముందు చేశాను అప్పుడు నుంచి అలా ఒక్కొక్కళ్ళు నా బొగ్గు కట్టి ఎవరికి చెప్పడం మానేసి అలా నాకు నేను ధ్యానాలు
హాయిగా బతుకు. దేవుడు ఉన్నా దేవుడా, దీన్ని కొడుకుని తీసుకుపోయాడా అంటే దేవుడికి ఇదే పనా? ఎవరు ఏం చేసుకుంటే ఆ పని నువ్వు అన్నాళ్ళనుకుంటే అన్నాళ్ళే ఉంటాను. నేను రాసుకుని రాతే కదా, సాక్షిపోతుడు దేవుడు నాలోనే సాక్షిగా ఉన్నాడు, మీలో సాక్షిగా ఉన్నాడు, అందరిలో సాక్షిగా ఉన్నాడు, అవునా కదా? అంతే బ్రహ్మాత్మ. నేను నవ్వితే నవ్వుతున్నాను, ఏడితే ఏడుతున్నాను, మాట్లాడితే మాట్లాడుతున్నాను, అవునా కదా? నాకు ఏదైనా సంబంధం ఉందా? నాకే మీరు ఏ కృత్యం చేస్తే ఆ కృత్యంతో బంద్ చేయమంటే బంద్ చేస్తాను, ధ్యానం చేయమంటే ధ్యానం చేస్తాను, మీరు ఏం చేస్తే కీలు బొమ్మల టీవీలో రిమోట్ తీసుకుని ఎలా ఏం కావాలంటే చేయటం ఎలా మార్చుకుంటారు, అలా ఏది అడిగితే చేస్తాం, నాకేం పని? ఉన్నది నేనే అయినప్పుడు దేని ఎందు ఉంటుంది ఆసక్తి విరక్తిని? ఆసక్తి ఉంటే విరక్తి ఉంటుంది. నేనెంత 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 ఉపారిష్టాస్త పశ్చాస్త పురస్తాస్య ఉపజ్యష్టాస పశ్చాస్త పశ్చాస్త పురస్తాస దక్షిణస్స ఉత్తర ఉత్తరతస్స ఏ వేదం సర్వమిత్యదాతోహం కారాదేశ ఏవాహమేవాదస్వాద ఉపరిష్టాదహం పశ్చాదహం పురస్తాదహం దక్షిణోతో దక్షిణతోహం ఉత్తరతోహ మే వేదం సర్వమితి. ఎందువల్లంటే అక్షదోషం ఉందో తెలుసా? మీకు చెప్పి చెప్పి ఉందాని మీద నేను మమేకం అయి ఉంటాను, అక్షరం మీకు చెప్పి భాష మీద మమేకం అయిపోతాను, అంటే ఈ అక్షరం నాకు పలుకుతుంది. అదే మామూలుగా మమేకం అవ్వకుండా చదివినప్పుడు శ్లోకం బాగానే చదువుతున్నాను, మీరు గుర్తుంచుకోండి, అర్థమైందా? స ఏవాదస్తస్స ఉపరిష్టాస్త పశ్చాస్త పురస్తాస్త దక్షిణస్త ఉత్తర ఉత్తరతేదం సర్వమిత్యదాతోహం కారాదేశ ఏవాహమేవాదస్తాదరిష్టాదహం పశ్చాదహం పురస్తాదహం దక్షిణతోహం ఉత్తరతోహమే వేదం సర్వమితి. అంతా ఒకటని చెప్పాను, అంతేనా? ఇది మనడు కృషి కొడుకు మాట్లాడబ్బే వడ్డూరులో చెప్పాడు సత్యమంగం గారికి, కింద ఉంది, పైన ఉంది, పక్కన ఉంది, ఎరుకుంది, ముందు ఉందని చెప్పేసి అది మామ అడిగి చెప్పుకున్నప్పుడు విన్నాడేమో అనుకున్నారు. చూడండి, ఆ భూమ ఆత్మ కింద పైన వెనుక ముందు పక్కల ఈ పక్క ఇస్తున్నాక అర్థం లేదంట, అంతా నేనే అంటే మొదట్లో సాయిరామ్ అనుకునే ఇంకేంటుంది అంతా నేను. ఇప్పుడు ఏమంటున్నా, నేను అంకాడికి వచ్చారు మీ బావగా బాగా ఉన్నారా? ఈ కనిపించు ప్రపంచం అంతయో అదే అదే నేను, నేనే కింద పైన ఎల్లెళ్ళ అంతయు నేనే ఉన్నా. చెప్పింది కరెక్టా కాదా చెప్పండి, అమ్మలో పరమాత్మయే కదా. అదాత ఆత్మాదేశ ఏవాత్మైవాదస్తాదాత్మోపరిష్టాదాత్మా పశ్చాదాత్మా పురస్తాదాత్మా దక్షిణత ఆత్మోత్తరత ఆత్మై వేదం వేదం సర్వమితి సవాయేషమేవం ఏవం పశ్యన్నేవం మన్మాన ఏవం విజానన్నాత్మరతిరాత్మక్రీడ ఆత్మమిథున ఆత్మానంద సా స్వరాట్ భవతి తస్య సర్వేషు లోకేషు కామచారో భవతి అదయోన్యత తో
విదూరణ్య రాజానస్తే క్షయ్యలోకాభవంతి తేషాం సర్వేషు లోకే స్వకామచారో భవతి. కింద పైన అన్ని చోట్ల ఆత్మే నిండుంది. ఏ లోకంలో లేదరా? ఈ భూలోకంలో ఉందా లేదా? భూలోకం నాకు భూలోకం శివలోకం మహలోకం తప్పులోకం సత్యలోకం గెలిన లోకం అదేశము. భూలోకం భూలోకం శివలోకం మహలోకం తప్పులోకం సత్యలోకం ఇంకో లోకాలను వదిలేసి జనలోకం జన్మలోకం ఏడు ఉండాలి అయిపోయింది కిందకి. అత్తల వెత్తల సుత్తల తల అత్తల పెత్తల సుత్తల తల తల పాతాళ దశాతల మీకు వచ్చిందా కదా. పైగా నేను ఇక్కడికి వచ్చుకో పని అయితే నేను ఎప్పుడు ఆరేసి చూస్తున్నాను అనమాట. దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి మర్చిపోయినా మీరు నన్ను ఏమి అంటలేదు, తిట్టలేదు, కొట్టలేదు. అమ్మలో నమస్కారం. క్రింద పైన అన్ని చోట్లను ఆత్మే నిండుంది. ఏ లోకంలోనైనా ఆత్మే ఉందిగా. ఇంకా దేని గురించి మనం ఆలోచన చెప్పండి. ఈ లోకంలో బ్రహ్మార్పణంగా జీవించాలి. ఏ లోకానికి ఉన్నది ఉన్నట్టు అలా ఉండిపోవచ్చు. అంతయో ఆత్మీయ కదా. దేంట్లో ఆత్మ లేదరా చెప్పలే. మొక్కలో లేదా, చెట్లో లేదా, వృక్షంలో లేదా, అన్నీ ఉన్నా మనం జాగ్రత్త వహించాలి. దేహం ఉంది కదా, అన్నీ పుల్ దగ్గరికి వెళ్ళిపోయి, సుమ్ దగ్గరికి వెళ్ళిపోయి, కలిసి పవన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలాంటివి చేయకూడదు. అవునా? మొత్తం మనమే మింగితే ఇంక మనం బ్రహ్మార్పణ అయిపోతాం. మరి దేహం ఉంచుకోవాలి కదా, పరమాత్మగా ఉండాలి. సింహం నూనె తిను అని ఎదురుకుండా ఎలా అమ్మా బొమ్మ సింహాన్ని ప్రేమిస్తాం కానీ నిజం సింహం అయితే గోవింద గోవింద. అంత స్వచ్ఛమైన బ్రహ్మ ఆలోచించు. స్వచ్ఛమైన బ్రహ్మ మనలో అందరిలో స్వచ్ఛం. ఈ బొమ్మ ఈ ఆడించి ఆటంతా లోపల ఉండి ఆడిస్తున్నాడా లేదా? మన దేహాలన్నీ బొమ్మలు. అర్థమైందా? బొమ్మ సింహం ఎలాగో ఈ బొమ్మలు బొమ్మలు ఆకార వికారాలు ఏమీ లేవు కదా. అంతయూ ఆత్మ ఈ విధంగా చూసి తలంచి తెలుసుకున్నవాడు ఆత్మేందే క్రీడించు. మనం ఆత్మేందే క్రీడిస్తున్నాం లేదా అమ్మలో? మిమ్మల్ని ఒకసారి తిడతాం, ఒకసారి పోగుతాం, ఇప్పుడు పోగుతున్నాం. అంటే రెండు మనస్సే శాస్త్రం. అర్థమైందా? ఆత్మ తనేందే ఉన్నది ఆనందం పొందుచు. తనేందే ఉందని హాయిగా ఉన్నారా లేదా? తానే రాజై ఉన్నాడు మన సంటిని. నువ్వెవరో నేను ఎవరినమ్మా అంటే బ్రహ్మ అన్నానంట నాకు గుర్తులేదు. నువ్వెవరో రా ఏంటి రాజులకే రాజు అన్నానంట. చూస్తే తానే రాజే ఉన్నాడు. సమస్త లోములందు తన ఇష్ట ప్రకారం వర్తించుతుండును హ్యాపీగా ఉండు. ఎవడు ఆత్మను మరి యొక్క విధముగా ఎరుగును అట్టి అజ్ఞాని మామూలు గురించి వస్తున్నాడు. అది మనకెత్తుకు రాజుకు లోబడి ఉంటాడంటే ఇంద్రియాలు చెప్పినట్టే ఆడు కూడా అనుకో. ఏ అడుగు చదవం పైదే చదువు. అర్థమైందా? మనయే చెప్పుకోవాలి ఈ అడుగు అన్ని మనకి. తదేష శోకం కానీ మరి అందరూ విన్నారు కదా చెప్పాలండి. ఎవడు ఆత్మను మరి ఒక విధముగా ఎరుగును వాటి అజ్ఞాని ఇతర రాజుకు లోపడి మామూలు లోపడం నాశము కల లోకములను పొంది. ఇందాక చెప్పుకున్న లోకాలు లోకములన్నిటి ఎందునూ తన ఇష్ట ప్రకారం సంచరించుటకు అతనికి సాధ్యపడుతుంది. ఆ లోకాలు కూడా ఎంజాయ్ చేస్తాం. ఏమి లేదా అంటే ఏమి లేదు. అవునా? ఉన్నది బ్రహ్మైన దేనిందే
ఇష్టతేదే అయిష్టతేది. ఎంజాయ్ ఎంజాయ్. తదేష శ్లోక నపశ్యో మృత్యుం పశ్యతి నరోగం మోత దుఃఖితాం సర్వం అపశ్యాః పశ్యతి సర్వమాప్నోతి సర్వశైతి స ఏకదా భవతి త్రిదా భవతి పంచ పంచదా సప్తదా నవదా చైవ పునశ్చైకాదశ స్ఫూతః శతం చ దశశైకశ్చ సహస్రాణి చ వింశతి ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః సత్వశుద్ధౌ ధ్రువా స్మృతిః స్మృతిరంబే సర్వగ్రంథీనాం విప్రమోక్షః తస్మై మృదుత కషాయాయ తమసాః వారం దర్శయతి భగవాన్ సనత్కుమార స్కంద ఇత్యాశక్షతే తం స్కంద ఇత్యాశక్షతే. ఈ ప్రకారం ఆత్మను తెలుసుకున్నవాడు గురించి చూడడు, పుట్టే సంఘాటి పనే పక్కు, మళ్ళా మళ్ళా పుట్టం కాబట్టి మృత్యుం చూడడు చెప్తుంది. అంతేనా అర్థం? మళ్ళీ పుట్టం కదా, మళ్ళీ మృత్యుం ఎంత చూస్తాం, బ్రెలగ పుట్టేస్తాం కాబట్టి మా అన్నంతా రోగాన్ని పొందడం, ఇంక రోగం వస్తుందే, మళ్ళీ పుట్టలేరు. దుఃఖాన్ని పొందడం, ఇంక దుఃఖం ఏంటి, జన్మ దుఃఖం జరా దుఃఖం ఏదో పునః పునః ఇంకేమి. సమస్తమును ఆత్మగా చూసేవాడికి ఏమి లేదు, సమస్తము సర్వజ్ఞులుగా ఆగుతున్నాడు. నేనే అంత, అన్ని నేనే, సర్వ నేనే, సకలు నేనే, అంతపడిన బ్రహ్మాండ నేనే, నేను లేని చుట్టూ. సృష్టి పూర్వం ఈ ఆత్మే బ్రహ్మమే ఉంది. ఆత్మన బ్రహ్మన్న ఒకటే నాకు తెలిసిందని చెప్పాను కదా, ఆ భగవద్గీత వాక్యం గురించి తెలిసింది. లేదా నాకు బ్రహ్మ అంటే ఏంటి తెలియలేదు. తర్వాత అది మూడై ఐదై ఏడై తొమ్మిదై పదనొకండి అనేది మొట్టమొదట ఆహారం శుద్ధముగా ఉండవని, పరిశుద్ధమైన ఆహారం తీసుకోవాలని చెప్తున్నానా లేదా? మోసాలు చెప్పడం మిగతా ఏమంటున్నాయి? ఆ మన్ను వాసనలు రజగుణం వస్తాయి, వాటికి ఏం గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ వెళ్ళిపోతాయి. కానీ నేను అన్నం ఎందుకంటే ఏ టైంకి ఏది బ్రహ్మాత్మంగా అయిపోయింది ఈ జీవికి. అందుకని నేను ఆహారం గురించి చెప్పను, జీవనోద్ధారం గురించి చెప్పను. ఏ టైంలో ఏది ప్రాప్తమో మీ ఇష్టం. ఎందుకంటే డాక్టర్ తిన్నాను, రక్తాలు తగ్గిపోయినప్పుడు నన్ను మోసం పెట్టాను, అందుగురించి నేను ఎవరికి ఏమి చెప్పను. ఆరు నుంచి ఎముకలోకి వచ్చింది, ఎన్నాళ్ళు తిన్నాక నాకు మరి అదే అని ఇష్టం ఉండదు కదా. ఆ ఇష్టం లేదా ఇష్టం లేదు బ్రహ్మంగా అంత ఎందులోకి వచ్చాక పోయిందా? మరి మేము ముక్కున్నామా? మాకు దాని ఎంత ఆసక్తి ఉందా? ఆసక్తి లేదు, విరక్తి లేదు, అనురక్తి లేదు, ఏమీ లేదు. అసలు దేన్నైనా బ్రహ్మంగా నిశ్చయించు అర్థమైంది. అందుకని నేను ఎవరికి ఆహారం గురించి చెప్పనమ్మో, దానిచే స్మరణ శక్తి కలుగు, దానిచే అజ్ఞాన గ్రంథుల నీవు చిన్నములైపో, అత్తరి దోషములు తొలగిపోను, మనుషులు తమస్సును పోగొట్టుకోను అని భగవంతుడు ఉండను సనత్కుమారుడు నారదుడు బోధించు. బ్రహ్మార్పణం బ్రహ్మ విబ్రహ్మజ్ఞం బ్రహ్మనావతం బ్రహ్మ యువతైన గ్రంథం బ్రహ్మ కర్మ సమాధిన. నేను టైం చూడలేదు కానీ ఆ శ్లోకంతో ఆపేయాలనుకున్నా, ఎందుకంటే మా పిల్లోడు బ్రహ్మార్పణం వస్తే మనం కనిపించుకున్నాం, ఆ వంతుని దాటిపోతే చాలా.